వచ్చినందరికీ క్రీస్తు పరిగణిత మనసు వందన తెలియజేస్తున్నా. సోదరు భారతి గారికి వారిని ప్రత్యేకించి వందనాలు. ఇది ఆరాధనకు చేసి మీకు ప్రత్యేకమైన శుభాలు తెలియపరుస్తున్నా. దేవుని మహాకృప ద్వారా దేవుడు మనందరినీ బలపరిచి ఆశీర్వదించిన కాక హల్లెలూయా. ఎందుకరా విభాగంలో సోదరి ఫాత్మ యొక్క అమ్మమ్మ గారికి వచ్చిన వారి గత మాసంలో మన దగ్గరికి వచ్చారండి. ఆ రోజు నేను తల్లిగారు సాక్ష్యం చెప్పించాలని ఇక్కడ కూర్చొని వాళ్ళని చూసినప్పుడు అనుకున్నాను. పరిచయ రీత్యా కొంచెం ఒత్తిడి గురై నేను మర్చిపోయాను. మరి క్షమించిందమ్మా. ప్రభు వారికి ఇచ్చిన మంచి వారికి ఒక హార్ట్ ఆపరేషన్ జరిగిందండి. ఆపరేషన్లో బ్లడ్ వారికి దొరకదు అని ఆపరేషన్ కష్టం అనుకున్న సమయంలో ప్రభు సంతులు ప్రార్థన చేస్తే అనేక మంది ఆమెకి దాతలుగా ముందుకు వచ్చి రక్తాన్ని ఇచ్చి ఆమెను బ్రతికించి ఆ హార్ట్ ఆపరేషన్ చేసుకున్న తల్లిగారు ఈరోజు కొండ మీదకి ఎక్కువచ్చి దేవుని ఆరాధిస్తున్నారు. మంచిది పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడినట్లుగా మీక ప్రవచన పుస్తకము 7వ అధ్యాయము మొదటి వచనాన్ని వేసవి కాలపు పండ్లను ఏరుకొనిన తరువాతను ద్రాక్ష పండ్లు పరిగ ఏరుకొనిన తరువాతను ఎలా ఉండునో నా స్థితి అలాగే ఉన్నది. చూడండి, నా స్థితి అలాగే ఉన్నది. ద్రాక్ష పండ్ల గెల ఒకటి ఒకటి లేకపోయినను చూడండి చూడండి నా ప్రాణమునకు ఇష్టమైనది. ఏది క్రొత్తదనం అనేది అసలు లేకుండా పోయినను అనే మాట ఇక్కడ మేక ప్రవచనంలో మేక భక్తుడే మాట్లాడుతూ ఉన్నాడు. పరిస్థితి ఎలా ఉన్నదో నేను మీకు వివరిస్తాను. మీరు జస్ట్ అక్కడ మీరు అండర్లైన్ చేసుకోండి చాలు. మీరు ఇవన్నీ రాయడానికి సమయం చాలు గనక. ఇక్కడ భక్తుని యొక్క ఆవేదన వ్యక్తపరుస్తూ తను చెప్తున్న మాటలు కొన్ని విషయాల్లో మీరు ఆ కింద భాగంలో అట్లా మీరు గీత పెట్టుకుంటే తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదువుకుంటానికి అవకాశం ఉంటుంది. అతని యొక్క ఆకాంక్ష అంటే నా ప్రాణానికి ఇష్టమైనది ఏది క్రొత్తదనము లేదు అని చెప్తూ ఇంతకీ నీ ప్రాణానికి ఇష్టమైనవి లేకుండా పోవడానికి అక్కడ ఏం జరుగుతున్నాయా అంటే ఇప్పుడు గమనించండి. నేను మీ కొరకు నేను కొన్ని మాటలు చదువు, దాని కింద మీరు రాసుకుంటానికి అది గీత తీసుకుంటానికి ప్రయత్నించండి. 2వ వచనంలో చెప్పబడుతుంది కదా, భక్తుడు దేశంలో లేకపోయాను. అతని ప్రాణానికి ఇష్టమైనది ఏంటంటే భక్తి, కానీ అక్కడ ఏమి లేదంట, భక్తి లేకుండా పోయాను. తర్వాత చెప్పబడుతుంది కదా, జనులలో యథార్థ పరుడు ఒక్కడు కూడా లేడంటండి. అతను ఏ జనం మధ్యలో ఉన్నాడో ఆ జనం మధ్యలో యథార్థ పరత్వము అతనిలో లేదంట. తర్వాత అందరూ ప్రాణహాని చేయటానికి పొంచి ఉన్నవారేనంట. ఎవరిని చూసినా వారు ప్రాణము తీసేస్తారా అన్నట్లుగానే ఉందంట వాళ్ళని చూస్తుంటే. తర్వాత చెప్పబడుతుంది కదా, ప్రతి మనుషుడు కూడా క్రాతు కూడా అయి ఉన్నాడంట. ఏమిటి, ప్రతి మనుషుడు ప్రాణహాని చేసేవాడుగా ఉన్నాడంట. మరొకటి, ఎవరిని చూసినా వాళ్ళు ఎలా ఉన్నారంటే కిరాయికి డబ్బులు తీసుకుని మనిషిని హతమార్చే క్రాతుకుల్లాగా కనబడుతున్నారంట. ఇంకా చెప్పబడుతుంది కదా, 2 చేతులతో కీడు చేయ, ఒక చేతితో కాదంటండి, 2 చేతులతో కీడు చేసే మనస్తత్వం కలిగిన వారంట. మీక ప్రవచిస్తున్న ఆ ప్రవచన కాలంలో ఉన్న మనుషులందరూ కూడా ఇప్పుడు చెప్పండి, అక్కడ ఎవరెవరు లేరంట, భక్తి పరులు లేరంట, యథార్థ పరులు లేరంట, అందరూ ప్రాణహాని చేసే వాళ్ళంట, ప్రతి మనుషుడు క్రాతుకలేనంట, 2 చేతులతో కీడు చేయ పోనుకుంటున్న వారంట. తర్వాత చెప్పబడుతుంది కదా, అధిపతులందరూ కూడా దేవుడు అధికారాన్ని బట్టి పరిపాలించాల్సిన వారు ఏం చేస్తున్నారంటే బహుమతులు తీసుకుంటానికి ప్రయత్నం చేస్తున్నారంట. తర్వాత చెప్పబడుతుంది కదా, న్యాయాధిపతులందరూ కూడా లంచం పుచ్చుకుంటున్నారు. గొప్పవారు తమ మోసపు కోరిక తెలియజేస్తున్నారంట. గొప్పవాళ్ళు కదా అని వీళ్ళు అనుకుంటే వాళ్ళ ఉన్నది ఏమిటంటే మోసతత్వం అంట, మోసానికి సంబంధించిన కోరికలు అంట వాళ్ళు బయట పెడుతున్నారంట. ఎవరి కాలంలో ఇది జరుగుతుంది, మేక భక్తుడు ఉన్న నివసించుచున్న కాలం. తర్వాత చెప్పబడుతుంది కదా, మంచి వారు ముండ్ల చెట్టు వంటి వారుగా ఉన్నారంట. ఎవరున్నారండి మంచి వాళ్ళందరూ, ఎలా ఉన్నారంట, ముండ్ల చెట్లులాగా ఉన్నారంట వాళ్ళంతా. అంటే వాళ్ళకి ఫలము లేదు, వారికి ఆశీర్వాదం లేదు, ఎవరిని చూసినా వారు ముండ్ల చెట్లులాగా ఉన్నారంట. తర్వాత చెప్పబడుతుంది, అంత మాత్రమే కాదు, యథార్థవంతులు అందరూ కూడా ముండ్ల కంచె కంటేనూ ముండ్లు ముండ్లుగా ఉన్నారంట వాళ్ళు. యథార్థవంతులు ఎలా ఉన్నారంట, ముండ్ల కంచె కంటేనూ ముండ్లు ముండ్లుగా ఉన్నారంట. ఇంకా చెప్పబడుతుంది కదా, నమ్మకస్తులైన
స్నేహితులు అనుకుంటే స్నేహితుని నమ్మిక ఉంచవద్దు, అసలు ముఖ్య స్నేహితుల్ని అసలు నమ్మవద్దు. తర్వాత ఏం చదవబడుతుందంటే, అంటే నమ్మకస్తులు కాని స్నేహితులు ఉన్నారంట అక్కడ. ఆ దర్శనమంతా ఎవరున్నారండి? నమ్మకస్తులు కాని స్నేహితులు ఉన్నారంట. ఇంకొంచెం కిందకు వచ్చినట్లయితే అక్కడ చెప్పబడుతుంది, నీ కౌగిటిలో కొనుక్కొని ఉన్న దాని యందు కూడా జాగ్రత్త. హల్లెలూయా. హల్లెలూయా. అంటే కట్టుకున్న వారిని కూడా నమ్మలేని స్థితిలో ఆ దేశం ఉందండి. అది ఇక్కడ చెప్పబడుతుంది, నీ కౌగిట్లో పండుకున్న నీ భార్య విషయమే కాదు, నీ భర్త విషయం కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇది ఒక భార్యకి మాత్రమే వర్తించేది కాదు. అతను మాట్లాడుతున్నాడు కదా, ఏమండి పురుష ఆధిక్యతలో మాట్లాడి ఉండొచ్చేమో, కానీ ఇక్కడ మనం గమనించాలి, స్త్రీ పురుషులు కూడా ఈరోజు ఎవరిని నమ్మటానికి వీలు లేని విధంగా వాళ్ళ జీవితాలు జీవిస్తూ ఉన్నారు అని మేక మాట్లాడుతున్నాడు. చివరిగా చెప్పబడుతుంది కదా, కుమారుడు తండ్రిని నిర్లక్ష్యపెడుతున్నాడంట, కుమార్తె తల్లి మీదకి లెవిస్తుందంట. కోడలికి ఏ తేడా లేకుండా అత్త మీదకి లేవటంలో చెప్పాలి, అత్త మీదకి లెవిస్తుందంట. ఎవరి ఇంటి వారు వారికే, అంటే ఆ దేశమంతా ఎలా ఉంది, ఓ దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది, ఆ దేశమంతా దౌర్జన్యమత నిండి ఉంది, ఆ దేశమంతా కూడా శపితమైన పరిస్థితుల్లో శపితమైన పరిధిలో ఉంది. నాయకుల్లో నమ్మకత్వం లేదు, అధికారుల్లో ఆత్మీయత లేదు, మనుషులందరూ విచక్షణ విడిచిపెట్టారు. ఎవరిని చూసినా క్రూరులుగా, ఎవరు చూసినా మోసగాండ్రులుగా, ఎవరు చూసినా నరహంతకులుగా కనబడుతున్న ఆ మీక అంటున్నాడు కదా, ఎవరు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా నేనైతే 7వ వచనం చెప్పబడుతుంది కదా, అయినా నేనైతే యెహోవా కొరకు ఎదురు చూచేదను. హల్లెలూయా. ఎవరు ఏ రీతిలో పని చేస్తున్నా, ఎవరు ఏ రీతిలో పాడైపోయినా, ఎవరు ఏ రీతిలో దేవుని బిడ్డల ప్రార్థన మధ్యలో సంచరిస్తున్నా, వాళ్ళ లంచగుండులు ఉండొచ్చు, వాళ్ళ అన్యాయస్తులు ఉండొచ్చు, వాళ్ళ అక్రమాలు చేస్తూ ఉండొచ్చు, వాళ్ళ మోసాలు చేస్తూ ఉండొచ్చు, వాళ్ళ భక్తిహీనులు ఉండొచ్చు, దేవుని భయము లేని వారు ఉండొచ్చు, వారు ఏ కోపకి ఏ పరిధికి చెందిన వారు నాతో సంచరించినా, నాతో స్నేహించినా, నాతో కలిసి పనిచేసినా, నాతో కలిసి గృహాల మధ్యలో ఒకవేళ సహగృహస్థులు అయ్యున్నా, ఒకవేళ నా ఇంట్లో వాళ్ళే నా మీద తిరగబడిన, నా ఇంట్లో వాళ్ళు నాకు వ్యతిరేకమైనా, నా ఇంట్లో వాళ్ళు నా మీద కత్తెత్తినా, నా ఇంటి వారు నాకు లోబడిపోయినా, నా ఇంట్లో తాగుబోతులున్నా, నా ఇంట్లో తిరుగుబోతులున్నా, నా ఇంట్లో పాపిస్తు వాళ్ళున్నా, నా ఇంట్లో వాళ్ళందరూ జాగత్వం కలిగిన వారున్నా, ఎవరు ఏ కోపంగా చెందిన నేనైతే యహోవాకు ఎదురు చూస్తా. వారు ఏ స్థితిలో ఉన్నా అయినను అధికారంలో దేవుని మందిరానికి వస్తూ చుట్టు పెరిగిద్దామారంట ఎవరు సాక్ష్యాలు విన్నామండి బాబా, చుట్టు పెరిగిద్దని మందిరానికి వచ్చారంట. 7 వారాలు వస్తే నేను ప్రార్థన చేస్తున్నాను ఇప్పుడే, ఇక్కడ భక్తతల కోసం ఇంటికి ఊడిపోతున్న స్త్రీ కూడా ఉంది, చెప్పే ప్రవర్తనకు సిగ్గు లేదు, వచ్చే వాళ్ళకి అసలే ఎగ్గు లేదు. హల్లెలూయా. చుట్టు పెరగలేదని ఆ మందిరం మానేసింది. అంత ఆసక్తితో పాటలు పడేవమ్మా, కనుకలు వేసేవమ్మా, ప్రార్థన చేసేవమ్మా అంటే జుట్టు పెరగలేదు కదని ఆ మానేసింది అన్న. దేవుని స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఇంకో ఆయన బ్రదర్ అన్నారంట, మందిరానికి వస్తే తెల్లగా అవుతారంట, దేవుని వెలుగు వారి మీద దిగువచ్చారు ప్రకాశిస్తారంట. 23 సంవత్సరాలు బతి చేస్తున్నా నేను, ఎలకపోతే ఎంత బతికినా నలుపు నలిపోయినట్టుగా తెల్లగా రాలేదని ఎవరు అందరూ మందిరానికి రాలేదు ఏంటంటే, నేను తెల్లగా రాలేదు కాబట్టి నేను మందిరానికి మానేశాను. దేవుని స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. మరొక సహోదరుని అడిగితే, ఏమా నువ్వు ఎందుకు మందిరం మానేశావు అంటే, నేను అనుకున్నట్లుగా సీరియల్లో అదే అమ్మ అవ్వే అమ్మ ఖాయిపోసింది అందరూ తినిపించింది, నేను అనుకున్నట్లుగా సీరియల్లో అది అయింది అనుకున్నాను, 2 వారాల నుంచి చూస్తున్నాను, 3వ వారం తగలదు కాబట్టి సంఘానికి నేను రావట్లేదు. మరొక బ్రదర్ని అడిగితే, బ్రదరా బ్రదరా నువ్వెందుకు మందిరానికి రాలేదనంటే, ఎగ్జామ్స్ అందరూ పాస్ అవుతున్నారు కానీ నేను పాస్ అవ్వట్లా, కాలేజీకి ఎంత కాలం నుంచి వెళ్తున్నామంటే ఎక్కడంతా కుదిరితే అంతా లాభలేదు, ఏది వెళ్ళి ఎలా పని దేవుడు ఏం చేయాలి, నువ్వు వచ్చినందుకు నీకు పాస్ అయ్యాలి. మరో చెల్లి అంటది, నేను ఒకరిని ప్రేమించాను, ఆ ప్రేమించిన వారు నాకు దక్కలేదు కనుక నేను మందిరానికి రాను. ఇంతకు ఎవరమ్మ అందగారు అన్నా, అదిగో ఆ పక్కన ఆ పక్క ఇంట్లో ఇద్దరు పిల్లలు తండ్రి ఉన్నాడు చూసారా, అవ్వ అంటే కుదరదు, ఈ దిగుమాన బుద్ధులు అందరూ కలిగిన వాళ్ళందరూ వచ్చి దేవుని దగ్గరికి వచ్చి మేము అడుగుతున్నాము, మాకు చెయ్యయ్యా, చేస్తే నీవే దేవుడు అయ్యా
అనగలిగిన మనుషులు ఎంతో మంది ఉంటే ఇప్పుడు మేక ప్రవక్త లేచి నిలబడుతున్నాడు. భక్తుడు లేకపోయినా, భయభక్తులు కలిగిన వారు ఉండకపోయినా, ఆత్మీయులు లేకపోయినా, ఆరాధనకు లేకపోయినా, స్తుతించే వారు లేకపోయినా, పరిశుద్ధులు లేకపోయినా, దేవుని కొరకు ప్రతికి సాక్షి చెప్పే సువార్తికులు లేకపోయినా, ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుని బిడ్డల వారిని చూసిన విశ్వాసంలో నేను చారిపోను, భక్తిలో బలహీనము కాను, నా భార్య నాకు సహకరించట్లేదని, నా భర్త నాకు సహకరించట్లేదని, నా పిల్లలు నా మాట వినట్లేదని, ఇంటికి ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయని, అనారోగ్య సమస్యలు తలెత్తాయని, కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని, ఇష్టమచ్చినట్టు కుటుంబస్తులు బతుకుతున్నారు కనుక వారిని బట్టి నేను దేవునికి దూరం అయిపోతా అని నీ మనసులో ఉండొచ్చేలా కానీ ఇక్కడ మీకా ప్రభుత్వం చెప్పబడుతుంది కదా, ఈ ఫిబ్రవరి మాసంలో నీ ఇంట్లో ఏమి జరుగుతుందా, నీ ఒంట్లో ఏ పరిణామాలు వచ్చినా, నీ గుండె యువతల్లో ఏ బలపరితమైన ఒత్తిళ్లు వచ్చినా, యెహోవా మా కొరకు ఎదురు చూడా. నష్టం వచ్చింది కదా, కష్టం వచ్చింది కదా, కరువు వచ్చింది కదా, ఇబ్బంది వచ్చింది కదా, పేదరికం వచ్చింది కదా, అవమానం వచ్చింది కదా, చేసిన దగ్గర నింద వచ్చింది కదా అని దేవుని విడిచిపెడదామా, దేవుని మార్గాన్ని విడిచిపెడదామా, దేవుని సహవాసం విడిచిపెడదామా, దేవునికి దూరం అయిపోదామా, నువ్వు అనుకున్నది సాధించలేదని, నీ అజ్ఞానం, నీ అవివేకం, నీ బుద్ధిహీనతను బట్టి, నీ తొందరపాటును బట్టి, నువ్వు చేసిన పరిణామాన్ని బట్టి నీకేదో దొరకలేదని, దేవుని నాకేం చేశాడని దేవునికి వ్యతిరేకంగా మాట్లాడతావా, చెప్పు 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 పెడతామా, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడతావా, గల్ల దీపం పెట్టి దేవుడా నువ్వే కాపాడంటే కాపాడతాడా దేవుడు? నేను ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నాను, నా భర్తలో మారవలసి రావట్లేదండి. ఒక సోదరి నా దగ్గరికి వచ్చి సాక్ష్యం ఇస్తుంది, అన్నయ్య మా ఆయన భయంకరంగా తాగబోతున్నాయ, ఎంత తాగుతాడో తెలియదు, పేపాల పద్యాలు తగ్గతాడనే, నా కొడుకునో చూసారా, ఇప్పటికి మొత్తం ముందు అలవాటు అయింది, గంజాయి తెచ్చుకొని తాగుతున్నాడు. ఒకవేళ ఏంటో ఈ పని చేసిన చంపలు 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 పనులు కొట్టినా నా కొడుకున్నాము, నేను కొట్టింది స్పృహ కూడా పడుకున్నట్ల, నా కూతురుంటే నా ముందే వేరే వాడితో మాట్లాడుతుంది, నా ముందే నా వేరే వాడితో మాట్లాడుతుంది, నా ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది, అమ్మగారి ఇంట్లో చూస్తే అమ్మగారు నన్ను సహకరించవాలి కాదు, నత్త మామ కూడా వాళ్ళ పరిస్థితులకు అంతంత మాత్రం ఉంది. ఒకవేళ నా మందులు చెప్పుకుందామంటే, లేకపోతే నా తోడుకోళ్ళు చెప్పుకుందామంటే, లేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరిని చెప్పుకున్నారో నా పరిస్థితి అంత అంతే. అది ఏం చేద్దాం అనుకున్నామంటే ఆ మాట అంది, నా ఇంట్లో ఎటువంటి పరిస్థితి ఉన్నా నేను యేసుకు మాత్రం సాక్షి ఒకటి తేరతా లేదుగా. నేను అనుకున్నా ఏదో వదిలేయటానికి, దేవుని వదిలేయటానికి, దేవుని నుంచి దూరం అయిపోవటానికి దేవుని స్తోత్రం కలుగును కాక ఎవరు ప్రయత్నం చేయబోతుందంటే, నా భర్త ఇంతకన్నా సాధిస్తే అయిపోయినా, ఇంతకన్నా దుర్మార్గుడు అయిపోయినా, ఇంతకన్నా తిరుగుబోతే అయిపోయినా, నేను దేవుణ్ణి విడిచిపెట్టను, ప్రతి అవసరత కొరకు ప్రభు వైపు మాత్రమే కనిపెట్టి చూస్తా. ఈరోజు ఆ మేక ప్రవచన మాట నీ నోట వస్తుందా? ఆర్థికంగా నువ్వు ఒకవేళ నష్టపోయి ఉండొచ్చేమో, ఒకవేళ అప్పులు ఊపిలో నువ్వు కూరుకుపోయి ఉండొచ్చేమో, నువ్వు అనుకున్నవి సాధించలేక అసమర్థుడుగా అసమర్థురాలుగా నువ్వు ఒకవేళ పిలవబడుతున్నావేమో, ఈ పరిస్థితి అతనికి కారణము దేవుడు నాకు సహాయం చేయలేదని, నువ్వు దీవించబడలేదని, గర్భఫలము పొందలేకపోయావని, దానికోసం అంత ప్రయాసపడ్డావని, ఉద్యోగం కోసం వేటాడినా ఆ వేటలో ఏది దొరకలేదని, ఒకవేళ నిర్లక్ష్యపు మాటలు ఇప్పటి వరకు నువ్వు మాట్లాడితే ఈ ఫిబ్రవరి పురుషాలకు ఆరాధనలో ప్రవచనే ఏది జరిగినా, ఏమి సంభవించినా, కష్టాలే రాణి, కన్నీరే కలగని, శోభనలే రేగని, శ్రమలు ముళ్ళ కంచె వల్ల నన్ను కూర్చొని, నెమ్మది లేకపోయినా, సమాధానము దొరకపోయినా, స్వస్థత కలగకపోయినా, బలహీనతలో ఉన్నా, పేదరికములు అలవటిస్తున్నా, కరువు కాలు చిక్కబడినా, ఏది ఏమైనా ఏదో కొరకు ఎదురు చూచెదను. హల్లెలూయా. ఏమి సంభవించినను చెప్పాలి, చెప్పాలి, యెహోవా కొరకు ఎదురు చూసేదను. అమ్మా నువ్వు ఎంత భక్తితో సాగావు, ఎందుకు ఇప్పుడు తగ్గిపోయావమ్మా, ఎందుకు నువ్వు చల్లబడిపోయావండి, ఏదో ఒక కారణాన్ని హైలైట్ చేసి నీ దేవుని పక్కన పెట్టడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. ఒకప్పుడు నీ ఆసక్తి వేరు కదమ్మా, నీకున్న కృష్ణ వేరు కదమ్మా, నీకున్న పోరాటం వేరు కదమ్మా, నీకున్న ప్రార్థన జీవితం వేరు కదమ్మా, నీ పరిగెత్తిన పరుగు వేరు కదమ్మా, ఇప్పుడు ఎందుకమ్మా ఇలాగైపోయావంటే, నేను పలాన్ టార్గెట్ అనుకున్నానండి, నేను పలాన్ పరిధి అనుకున్నానండి, పలాన్ విషయం అనుకున్నానండి, ఆ విషయం జరగలేదు కనుక అలా జరగనందున ఇప్పుడు నేను భక్తిలో తగ్గిపోతా, ఇప్పుడు ఆత్మీయతలో తగ్గిపోతా, నా ఇష్టాలు నెరవేర్చుకుంటా, దేవునికి విరోధంగా బ్రతుకుతా అనే మనసుని నుంచి విడిచిపెట్టా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ పక్క డాబర్లోనే హబకూ కూడా చక్కటి మాట అంటాడు, మీకు ఎప్పటికీ బాగా తెలుసు, 17 వచనం 3వ అధ్యాయం
అంజూరపు చెట్లు పుయ్యకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకపోయినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డులో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా దుఃఖించదను, అవమానపరచబడేదను, దేవుని విడిచిపెట్టేదను, ముఖం మార్చుకునేదను, పక్కకు కూర్చునేదను, మౌనంగా వెళ్ళిపోయేదను, వెళ్ళి మౌనంగా వెళ్ళి పక్కనకి ఎక్కడికి వెళ్ళి నా పని నేను చేసుకునేదను అని హబ్బుకు మాట్లాడగలను. హల్లెలూయా. పోయకపోయినా ప్రభువు స్తోత్రం. హల్లెలూయా. రాత్రే చెప్పాడు కదా మీ స్తోత్రం చెప్తే ఎంత ప్రయోజనం. మీరు ఇంకా అవసరం స్తోత్రం చెప్తున్నారంటే మీకు ఆ పస లేదు. నీ భారాలు మోసేవాడు ప్రభువు నువ్వు నమ్మట్లేదు కనుక నువ్వు స్తోత్రం గట్టిగా చెప్పట్లా. పోయకపోయినాను దేవునికే స్తోత్రం. ఫలములు రాకపోయినను, ఫలించకపోయినను, ఫలితాలు లేకపోయినను, పోరాటంలో ఉన్నను, ఫలితాలు తారుమారైనను, ప్రయోజనకరమని ఏమి దొరకకపోయినను, దేవునికి ఒక చేత చెట్టు కుండి చేతులు అవుతాన్ని యేసునామను కుండి చేతుల పైకి లెగును కాక. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు చెప్పు, ఇప్పుడు చెప్పు. దేవుని స్తోత్రం కలుగును కాక. అందరూ వెలివేసినను, అందరూ చిన్న చూపు చూసినను, ఎగతాళి చేసినను, నేనెవరు నిన్ను మరిచిపోయినను, అందరికి వ్యతిరేకమైనను, అందరికి విరోధంగా బ్రతుకుతున్నాను, నువ్వు పేదవాడివైనను, నువ్వు పేదవాడవైనను, దేవునికే స్తోత్రం, దేవునికే స్తోత్రం, దేవునికే స్తోత్రం. పసలేని పత్తి నీదైనను, విలువలేని విశ్వాసము నీదైనను, ఆత్మవరాలు లేకపోయినను, పరిచయం ఉధృతంగా వాడబడకపోయినను, ప్రసంగాలు దొరకకపోయినను, పాటల పాడే పరిచయం దక్కకపోయినను, ఏది ఏమి జరిగినను, ఫలితాలన్నీ తారుమారైపోయినను, చేతిలో ఉన్నవన్నీ దోచుకోబడినను, వందలాది రూపాయలు వడ్డీలు పాలైపోయినను, ఏం చేయాలి అర్థం కాని నీరు కాలిపోయిన స్థితిలో ఉన్నను. దేవునికి మాత్రమే, దేవునికి మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. మీ చేతులు యేసునామంలో పడిపోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవాతో ఆనందించు దేవుని స్తోత్రం చెప్పు. యెహోవాయందు ఆనందించు దేవునికి స్తోత్రం చెప్పు. ఏ పరిస్థితి వచ్చినా, ఏ పోరాటాలు వచ్చినా, ఏ ప్రతికూలతలు వచ్చినా, అవమానాలు వచ్చినా, దెబ్బలే పడినా, ఏ శోధనలు చిక్కబడినా, కన్నీటి రాత్రులు గడిపినా, వినిపిస్తూ అంగలారిస్తూ దేవుని ఎదుట నీ ఏడుస్తున్న వేదింపుల చేత ఇసుకి చనిపోతున్న దేవుని పిల్లలారా, నీ ఎదుట ఏ సంభవాలు సంభవించినా, నీ ఇంట్లో ఏ జరగకూడిన అనర్థాలు జరుగు నీ ఇంటి వాళ్ళు దారి తప్పి తిరుగుతున్నా, నీవు మాత్రము నీకాలో పనిచేసిన దైవ ఆత్మ, నీకాలో ఉన్న దైవ రోషము, నీకాలో ఉన్న దైవ అభిషేకము ఈ సమయంలో నీకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఈ రోజు నా స్థితి ఏదైనా నా మాట స్తోత్రం అందుకోయ్యా. ఈ రోజు నా బ్రతుకు ఏదైనా నా మాట స్తోత్రం అందుకోయ్యా. నేను పడిపోయినా నేను స్తుతిస్తానయ్యా, నేను దిగజారిపోయినా నేను స్తుతిస్తానయ్యా, నేను బంధిపబడినా నిన్ను స్తుతిస్తానయ్యా, నేను ఎదుట పాకారాలు ఉన్నా నిన్ను స్తుతిస్తా, నువ్వు స్తుతిస్తా ఉన్నా, నీ ఎదుట పాకారాలకి పీకులు పడబోతున్నాయి, నీ ఎదుట ఉన్న ప్రతికూల పంటలు పడబోతున్నాయి, నీకు వ్యతిరేకంగా ఇష్టమైన గాలి గాలు మరణించబోతున్నాయి. దేవుని స్తోత్రం. చేతులెత్తి స్తోత్రం చెప్పు, చెప్పండి, చెప్పండి, చేతులు కదిలించండి. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. నన్ను చూడు, నన్ను చూడు, నన్ను చూడు. స్తోత్రం చెప్పాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఓపెన్ కాదండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తోత్రం, 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 స్తోత్రం. చెప్పు, రెండు చేతులు ఎత్తి చెప్పు. స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. ఆదాయం లేకపోయిన దేవునికి స్తోత్రం చెప్పు. స్తోత్రం చెప్పు. నువ్వు స్తోత్రం చెప్తూ ఉంటేనే ఒక కిరణాలు నీ మీద ప్రకాశించబోతున్నాయి. నువ్వు పడుతున్న భారముల నుండి బయటకు రాబోతున్నా. నీకు ఒక ప్రశ్నకు సమాధానం ఈ రోజు ఇవ్వబోతున్నాను. స్తోత్రమయ్యా.
ఓపి చేతుల ద్వారా నీళ్ళల్లో మునిగిపోతున్న వాళ్ళు చేతులు ఆడిస్తారు చూసారా? నీళ్ళల్లో మునిగిపోతున్న వాళ్ళు, పాపంలో మునిగిపోతున్న వాళ్ళండి, చేతులు ఆడిస్తారు చూసారా? అయ్యా అయ్యా అయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. రాత్రి పగళ్ళు కన్నీరు నీరే వెలిపిస్తున్నా, గుండెల బద్దలైపోయే పరిస్థితులు ఒకవేళ నువ్వు ఎదుర్కొంటున్నా, ఎంత భక్తి చేసిన ప్రయోజనము లేదని, ఎంత విశ్వాసముతో బ్రతికిన మేలు కలగట్లేదని విసుగు వేసారిపోయిన ఓ విశ్వాసి ప్రభు నిన్ను చూస్తున్నాడు. ఓ మునిగిపోతున్న పేతురు అన్నాడు కదా, దావీదు కుమారుడు రక్షించమని కాకలేశాడని, మునిగిపోతున్న బిడ్డ చేతులు ఆడించినట్లుగా ఎలీషా అడుగుతున్నాడు కదా, నయమాన్ ఆశిస్తున్నాడు నాకున్న రోగము తగ్గాలని, ఎలీషా వచ్చి నా శరీరమైన చేతులు అల్లాడించాలని, అల్లాడాలి మీ చేతులు, అల్లాడి పోవాలి మీ చేతులు, అయ్యా
చేతులు అలాడిస్తున్న బిడ్డలయ్యా, ఏ దిక్కు లేని బిడ్డలయ్యా, వాళ్ళు అన్నిటికో కోల్పోయిన బిడ్డల ప్రభువా, కనికరించమని అడుగుతున్నారయ్యా, కృపనివ్వమని అడుగుతున్నారయ్యా, సహాయం చేయమని అడుగుతున్నారయ్యా. సాక్షిగా వాడుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చున్నాం. హల్లెలూయా. ఏం జరిగినా ప్రైజ్ లార్డ్. చెప్పండి చెప్పండి, పక్కన ఉన్న వాళ్ళు చేసి పెట్టుకుని చెప్పు, అమ్మానికి ఏం జరిగినా ఏసేని విడబడ్డని చెప్పు, ఏం జరిగినా ఏసేని విడబడ్డ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పిల్లలు అనుకున్నావా, నీట్లో అనుకున్న ర్యాంక్ మనం పట్టలేకపోయాం, ఇట్లా పెట్టుకున్నావా? ఎస్ఐకి స్తోత్రం, ఎస్ఐకి స్తోత్రం. ట్రై బెస్ట్ చేయి, ప్రయత్నం చేయి. ఆయనను ఆయన యెహోవా కొరకు ఎదురు చూచు. హల్లెలూయా. నానే ఉన్నారు తెలుసా, ట్రై చేద్దామండి. కొడితే దేవుని స్తోత్రం, కొట్టకపోయినా పర్వాల. ప్రకాశం అదే అన్నారు మీరు, దేవుని స్తోత్రం కలుగును కాదు. హల్లెలూయా. అయ్యో నేను కొట్టలేకపోయానే, మమ్మల్ని అప్పులు చేసి తీసుకొచ్చారని చదివించానే. హల్లెలూయా. ఇక్కడ నేను అనవసరంగా అవమానకరమైన మాటలు మాట్లా, దీనికంటే మంచిది నా కోసం నేను దాచి పెట్టించుకున్నాను. హల్లెలూయా. అన్నీ చెప్పేస్తున్నారు అమ్మయ్య, అందుకే ఏం చదవకుండా వెళ్దామా, బావ బాగానే చదువుతాం. గత మార్కుల కంటే బెస్ట్ మార్కులు నీకు వస్తాయి, నేను ఎదుర్కొస్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా. టెన్ రావు, ఏం చేద్దాం? గసగసాలు 9 వస్తాయి, 8 వస్తాయి. హల్లెలూయా. అలమరలో దొరదామా, వెళ్ళి కొడలో కూర్చున్నావా? ఏం వచ్చినా రాకపోయినా నాకేమి ఇవ్వాలో చెప్పు, చెప్పు. నీకేమి ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎలాగివ్వాలో నీవు నమ్ముకున్న యేసయ్య తెలుసు 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 తెలుసు. దేవుని స్తోత్రం కలిగిన కాక ఆ యేసయ్య నా గురించి అంతా హల్లెలూయా. మా అమ్మకు తెలియకపోవచ్చు, మా నాన్నకు తెలియకపోవచ్చు, నా కట్టుకున్న వాడు తెలియపోవచ్చు, నన్ను చూస్తున్న యేసుకు తెలుసు, ఎంత కష్టపడుతున్నావు యేసుకు తెలుసు, నువ్వెంత పోరాడుతున్నావు యేసుకు తెలుసు, నువ్వెంత కడుపు కట్టుకుంటున్నావు యేసుకు తెలుసు, నువ్వు నీ బిడ్డల కోసం ఎంత అల్లాడిపోతున్నావు తెలుసు, యేసుకు తెలుసు అండి. చెప్పండి, ఏసయ్యా నీకు అన్నీ తెలుసయ్యా, చెప్పండి, చేతులు పడిపోను కాక, నా గురించి అన్నీ నీకు తెలుసు నాయన, నీకేమి జరగమన్నా తెలుసు, నాకు అన్నీ జరుగుతాయని చెప్పండి. ఏసునామలు అన్నీ జరుగుతాయి, ఏసునామలు అన్నీ పొందుకుంటాం, ఏసునామలు అన్నీ అనుభవిస్తా నేను. నా దేవుడు నన్ను విడిచిపెట్టడు, నా దేవుడు నన్ను వదిలేడు, నేను చేసిన ప్రతి ప్రార్థనకు జవాబు నేను చూస్తాను. ఏమి లేకపోయినా, జోలు డబ్బులు లేకపోయినా దేవుని స్తోత్రం. హల్లెలూయా. తమ్మి బిడ్డకు జ్వరం వచ్చింది, మన్నయ్య గారు ఆయన స్ట్రోక్ వచ్చింది, ఆ రకంగా వాళ్ళకి ఇప్పుడు వచ్చినా చెప్తాను, అట్లానే ఇప్పుడు వచ్చినా చెప్తాను. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య స్తోత్రం. రాత్రి 150,000 ఖర్చు చేయని ఆయన పట్ల దేవుని స్తోత్రం. 2,10,000 ఖర్చు అయిన యేసయ్య స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే జరిగింది అన్నద్దు. హల్లెలూయా. జరగబోయే నష్టం కంటే జరిగిన నష్టం చిన్నదే.
ఆ రోత బిడ్డ దగ్గర నిలబడి ఏడుస్తున్న ఏడుపు దేవుడు చూసి మమ్మల్ని బిడ్డ తీసుకుని వెళ్ళి ఇంటికన్నాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. పంపియమో నీ బిడ్డను, పంపియమో నీ బిడ్డ ప్రాణం ఎక్కడే పోవాలని సాతాను సవాలు వేసి మంచం చుట్టూ తిరుగుతున్నా దుప్పట్లాగినట్టుగా చీకటి దుప్పటిగా ఏసై లాగాడు. నేను చూసా చెప్పట్లేదు, చెప్పట్లు పట్టదు. మీరు చేతులెట్లు అల్లాడించండి చేతి మీదగా. లోపంతో ఏమయ్యా ఊరెత్తనానా ఆడిచా
ప్రకటిస్తున్నవి ఎన్ని వ్యతిరేకతలు నీకున్నా కంట్రోల్ తప్పిన శరీరం అనేది మందులకు వండట్లేదా? నీ దేహం నీ మీద పోరాడుతున్న కొన్ని చీకటి శక్తుల ప్రభావం నీ మీద ఉందా? ఏ విగ్రహ శాపాలు నీ మీద పనిచేస్తున్నాయా? ఈ రోజు కట్టగట్టి నా దేవుడు కాల్చబోతున్నాడు వాటిని. కట్టగడుతున్నాడు నా యేసయ్య కార్యాలు నేను చూస్తున్నా. కట్టగడుతున్నాడు వాటన్నిటిని పోగు చేస్తాను నేను చూస్తున్నా. నీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి కీడును పోగు చేస్తున్నాడు ఆయన. మిత్రమా, వయసు అయిపోయింది అనుకున్నావా? బలము తగ్గిపోయింది అనుకున్నావా? దేవుడి నూతన కృపను నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ స్థితిలో నేనంటే నా పిల్లలకు ఇంకో రకంగా నేను ఉండే పిల్లలు మన దగ్గర బయటకెళ్తున్నారు అనుకోండి, పిల్లలు ఏం చేస్తారు? ఏమనే నువ్వు బయటకెళ్తున్నావు వచ్చింది అనుకోండి, కూతురు ఏం చేసింది అంటే అబ్బాయి పేరు మమ్మీ అంటదా? బాయ్ బాయ్, బాయ్ బాయ్ అంటదా? శివమ్మ అట్లా అంటాడు నీ కొడుకు, బాయ్ బాయ్. శంకర్ గురు వస్తాను డాడీ అంటే ఏమంటాడు? ఏమన్నా ఏమంటాడు మీ అమ్మ ఏమంటది? బాయ్ అంటదా? ఒక బాయ్ ఎందుకంటది? నేను వస్తా. ఎట్లా అంటదా? ఎట్లా అంటదా? నేను వస్తా. హల్లెలూయా. ఒక ఐస్ క్రీమ్ బట్ట చాగింది నాకు, వెనీలా ఐస్ క్రీమ్. చెల్లిసి కూడా పెట్టుకునే దాని మీద హలో చూసామంటారు అంటారా? అంటే అర్థమేంటి? వద్దా అంటే అర్థమేంటి? నీ డాడీ నీ దగ్గరకు వచ్చాడు కదా, చేతులు ఎత్తిన వాళ్ళకి కాదు ప్రభా, ఇసుకుపోయాను, పూర్తికి నలిగిపోయాను. నువ్వు అల్లాడితేనంట జన్మల మీద దేవుని ఆత్మ అల్లాడిందంట. అల్లాడితే అద్భుతం. చీకటి పోయింది, నీ నిరాకారం పోయింది, నీ శూన్య స్థితి పోయిందండి. నువ్వు అల్లాడగలిగిన మనసు నీకుంటే సునీత, అల్లాడే మనసు నీకుంటే అద్భుతం. హల్లెలూయా. అల్లాడాలి మనం, అది మనల్లాడాలి. దేవుని స్తోత్రం. అవసరం లేని వాళ్ళ కోసం అల్లాడిపోవటం మాని అవసరమైనది ఉత్తమమైనది ఒకటి యేసు కొరకు. ఈసారి మోకాళ్ళ మీద పడితే ఏమన్నా తెలుసా? నడికం, నడికం సేవండి, అడే అడే. నేను ప్రార్థన చేసినప్పుడు కూడా చూడండి, నన్ను హల్లెలూయా. నేను డాడీని అడుగుతాను, డాడీ మునిగిపోతున్నా, అయిపోయింది నా పరిచయం, అయిపోయింది పూర్తిగా అయిపోయింది అనుకున్నా. అనుకున్న ప్రతిసారి నా రెక్కలు పెట్టుకొని ఎత్తుకున్నాను నన్ను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ఇంటి దగ్గర పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ కారు కింద పడ్డాడు, కాలు ఎక్కేసింది కాలు మీద, ఫోన్ చిట్లిపోయి కట్టుకట్టడానికి వస్తే నేను ఆ గుమ్మలో నిలబడ్డా. వాళ్ళ అమ్మగారు అల్లాడిపోతుంటే బయట నిలబడి, వాళ్ళ అమ్మ అల్లాడిపోతుందండి, అల్లాడిపోతుంది, అల్లాడిపోతుంటే కొంతసేపు చూసి డాక్టర్ గారు ఆ కట్టు కట్టేసిన తర్వాత ఆ మాంతకెళ్ళి బిడ్డను ఎత్తుకుని కౌకులు ఇచ్చేసుకుందండి. ఎందుకు తప్పుకెళ్ళిపోతున్నావా నాయన, ఎందుకు పడ్డావా నా కారు కింద అని ఆ అమ్మ అల్లాడిపోతుంది. దేవుని బిడ్డరా, నిన్ను ప్రేమించి నీ యేసుని తల్లిదండ్రులు కట్టి కూలి మీద ఆశ పెట్టుకున్నాడండి. నీ తల్లి నీ తండ్రి దేవుని బిడ్డరా కొద్ది రక్తం చెందించారేమో, కానీ యేసయ్య
పూర్తిగా విట్టుడైపోయాడు నీ కోసం. నీ తండ్రి నీ తండ్రి కంటే ఎక్కువగా నేను ప్రేమిస్తాను యేసు. రేపు నువ్వు అల్లాడితే చాలు సీమా, అల్లాడితే చాలా, మనం అల్లాడితే చాలు. దేవునికి స్తోత్రం కలగను కాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఫిట్స్ వచ్చాయి అనుకోండి, ఎట్లా అంటారు మనుషులు ఫిట్స్ వస్తాయి, ఎట్లా అంటారా? ఫిట్స్ వస్తే కొట్టుకుంటారు, కొట్టుకుంటే వాళ్ళ చేతులు ఏం పెట్టాలి? ఎందుకు పెట్టాలి? తాళం పెట్టకుండా ఏమో కేదని పెట్టవచ్చుగా. నువ్వు అల్లాడితే లోకానికి తాళాలు పెట్టిద్ది, పరలోకంలో దేవుడికి నువ్వు అల్లాడితే పరలోక తాళాన్ని చేతిచ్చేస్తాను. మరొకసారి అల్లాడు, అల్లాడమ్మా ఈరోజు నీ చేతులు బరువెట్టుకోవాలి. మూర్తి ఊపాలి అలా చేతులు ఖాళీ పెట్టుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, అల్లాడి పోవాలి. హల్లెలూయా. పిలువు నిన్ను డాడీని పిలువు, సినిమా చేసి రమ్మని అడుగు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా
ఏమి జరిగినా యెహోవా కొరకు ఎదురు చూద్దాం. పని లేకపోయినా యెహోవా కొరకు ఎదురు చూద్దాం. ఉద్యోగ రాకపోతున్నా నష్టం యెహోవా కొరకు ఎదురు చూద్దాం. రైజుల్లా నవీన వారం రోజు రెస్ట్ అయినా యెహోవా కొరకు ఎదురు చూద్దాం. హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూడాలి. కొంతమంది అంటారు కదా యెహోవా కొరకు ఎదురు చూడరండి. వాళ్ళకున్న బాగానే తెలియదు తెలుసా. రెండు మూడు విషయాలు మీరు చూపిస్తా సదవండి. దాంట్లో ఏమైనా మీరుంటే దేవుని స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఇంకా ఉంటే సరి చేసుకున్నాం. ప్రైజుల్లా. హల్లెలూయా. రమేష్ ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు వచ్చినా యెహోవా వైపు ఎదురు చూద్దాం. హల్లెలూయా. సమస్యల మీద సమస్యలు వచ్చిన మల్లేష్ గారు యెహోవా వైపు చూద్దాం. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును కాక. యోబు గ్రంథం 11:20. యోబు గ్రంథం 11:20. వారికి ఆశ్రయం ఏమీ ఉండదు. ఆశ్రయము ఏమి ఉండనందున ఎప్పుడు విడిచదామా అని వారు ఎదురు చూచుచుదురు. కొంతమంది అండి ఇప్పుడు తెచ్చిపోదావా ఇప్పుడు సస్తావా అని కొంతమంది ఎదురు చూస్తా ఉంటారంట. దొరకలేదు మీకు యోబు గ్రంథం. దొరకపోయిన పర్వాలా. దొరకపోయిన పర్వాలా. నవీన చూడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించను కాక. హల్లెలూయా. దేనికోసం ఎదురు చూస్తున్నారంట? ఈ బాధ పడటం కంటే చెప్పాలి. మీరే చెప్పాలి. అదే నీకేమైనా పెళ్ళి ఇంకా అవ్వలేదు నీకు బాధ పెట్టాలి ఇంకా ఎవరు రాలేదు నీకు. హల్లెలూయా. ఈ బాధలు పడటం కంటే ఏమన్నారు ఇక్కడ ప్రాణం విడవాలని ఎదురు చూస్తున్నారంట. ఎవరైనా ఉన్నారా చేతులు అత్తపాకండి లేండి వద్దులేండి. ఆశ్రయం ఏమి ఉండనందున వారు ప్రాణం ఎప్పుడు విడిచుదమా అని వారు ఎదురు చూస్తున్నారు. ఒకసారి సహోదరి సూర్యాపేటలో నుండి నా ఫోన్ చేసింది. అన్న బాగున్నారా అంది. చెల్లెమ్మ బాగున్నానన్న. అన్న మీ డేట్ కావాలన్నా అంది. ఎందుకమ్మా అన్న మీ డేట్ కావాలన్నా అంది. ఎందుకమ్మా అన్న చెప్పన్నా మీకు అసలు ఎప్పుడు ఖాళీగా ఉంటారో మీరు చెప్పన్నా. నేను ఏదైనా పుట్టినరోజమ్మా నన్ను గ్రోపేసమా దీనికి నా డేట్ అన్న. నేను చచ్చిపోదాం అనుకున్నాను. నువ్వు చచ్చిపోవటానికి నా డేట్ ఎందుకమ్మా నా డేట్ ఎందుకన్నా. నేను చచ్చిపోతే నువ్వే నా మట్టి చేయాలన్నయ్య. ఎప్పుడు వాటిది 6 సంవత్సరాల క్రితం అన్నయ్య. ఆమె ఇప్పుడు చావట్లా. ఆయనకి ఏం కావాలంటే డేట్ కావాలంట. కొంతమంది చచ్చిపోవటానికి ఏం కావాలంట చెప్పాలి సోదరి. డేట్ కావాలంట. దేవుడు చచ్చిపోవడానికి డేట్ ఎందుకు చచ్చిపోవడమే. కొంతమంది ప్రాణము ఇసుకు చెంది బ్రతుకు మీద ఆశలు వదిలేమనుకుంటారు తెలుసా. చచ్చిపోతే బాగుండు నేను చచ్చిపోతే వాళ్ళకన్నా కొంచెం మంచి జరిగిద్ది అనుకుంటారు. అది వాళ్ళ ఎదురు చూపు. ఇది ఒక బ్యాచ్. ఇంకో బ్యాచ్ చూడండి. ఇంకో బ్యాచ్ చూడండి. విలాప వాక్యాలు 4:17. సహాయం ఏంటంటే అది ఎవరైనా దేని సహాయం కొరకు ఎదురు చూస్తారు అసలు వ్యర్థమైన సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉంటారంట. మా కన్నులు క్షీణించుచున్నవి. ఏ జనం కోసం ఎదురు చూస్తున్నారంట? రక్షింపలేని జనము కొరకు ఎదురు చూస్తున్నారంట. కరోనా వైరస్ వస్తే పోలీసుల కోసం ఎదురు చూస్తే ఏమో ఉపయోగం అండి. కప్రా
కరోనా వైరస్ వచ్చిందండి, ఎవరి కోసం ఎదురు చూడాలి? వైద్యుడి కోసం ఎదురు చూడాలి. కానీ ఇక్కడ ఎవరు ఎదురు కోసం ఎదురు చూస్తున్నారంట? రక్షింపలేని బంధువుల కోసం, రక్షింపలేని స్వార్థ ప్రియుల కోసం, రక్షింపలేని దౌర్భాగ్యుల కోసం, రక్షింపలేని అసమర్థుల కోసం అంట ఇక్కడ ఒక గుంపు ఎదురు చూస్తుందంట. సోదరి సోదరుడా, నువ్వెవరి కోసం ఎదురు చూస్తున్నావు? వాళ్ళని రక్షిస్తారనుకుంటున్నావా? నీ కష్ట సమయంలో, నువ్వు ఆపదలో ఉన్నప్పుడు, ఒకవేళ నువ్వు దిగజారిపోయి ఉన్నప్పుడు, నువ్వు రోగంలో ఉన్నప్పుడు, నువ్వు మరణాశయం మీద ఉన్నప్పుడు నిన్ను వాళ్ళు రక్షిస్తారా? నువ్వు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నావే, వాళ్ళు నిన్ను దాటుకుందామని, వాళ్ళు నిన్ను తప్పించుకుందామని వాళ్ళు నీకు దూరమై వేరై వేరే బ్రతుకు బ్రతుకుతుంటే రక్షించలేని అసమర్థుల కొరకు ఎదురు చూస్తారు గుంపులో. దేవుని పిల్లలు మీద చేరొద్దండి, వాళ్ళు మిమ్మల్ని రక్షించలేరు. అందుకే యిర్మీయా భక్తుడు మాట్లాడుతున్నాడు కదా, రక్షింపలేని జనం కోసం ఎదురు చూస్తున్నారంట. హల్లెలూయా. మరి నువ్వెవరి కోసం ఎదురు చూస్తున్నావు? నేను రక్షిస్తారా వాళ్ళు? మాకేంటండి, మా ఇంటి పెద్దలు బోలు మంది ఉన్నారు. ఓకే, మా వీధిలో ఇద్దరు శుభకార్యం చేస్తే 300 మంది వచ్చి భోజనం చేస్తారు తెలుసా? మనం ఒకసారి ఒక కృతజ్ఞత కూటమి పెడతాం, భోజనాలు ఎంతమంది అంటే మా వీధిలో 400 మంది ఉన్నారు. నేను ఎవరిని పిలిచినా, ఎవరిని పిలిచినా ఒకరిని పిలిచి ఒకరి పిల్లపతి బలి కోపాలండి. 400 మంది వస్తారు భోజనానికి. యాక్టివిటీ మొత్తం పోయి సంఘంలో మొత్తం అంతా 20 మంది వస్తారుగా. ఊరు వీధిలో ఉన్న వాళ్ళందరేమో సంఘంలో అంతా తీసేసిన వాళ్ళ. పిలవండి పిలవండి, రాకపోతే అప్పుడు అడగండి. ఎందుకులే అని వదిలేస్తాం, కానీ పిలిస్తే 3 మంది వస్తాం. దేవుని స్తోత్రం కాదు కనుక. హల్లెలూయా. మా సొంతలో అందరూ పిలిస్తే 400 మంది వస్తారండి. హల్లెలూయా. అందుకు భోజనాలు పెట్టకుండా 15 పెట్టి వదిలేద్దాం అనుకుంటున్నాను. హాస్పిటల్లో ఉందా? హాస్పిటల్లో ఉంది. హాస్పిటల్లో ఉన్నప్పుడు అమ్మా బయట మా సిస్టర్ ఏదో గేదె పడ్డా పెడుతుందని అని వస్తుంటే అన్న ఎందుకు తెచ్చిందని మిమ్మల్ని అంది. 400 మంది హాస్పిటల్కి వచ్చి వెళ్ళారనగా, అందుకోసం అందరూ వచ్చేస్తున్నారనగా, ఎవరు రాలేదు అమ్మయ్య, దిప్పు పడవడానికి ముందు ఉంటావు అని అంటుంది. 400 మంది నువ్వు హాస్పిటల్ ఉంటే నేను పలకరించడానికి, నేను రక్షించడానికి ఆదుకొని అంత కాయ ఇవ్వడానికి నీ దగ్గర రాలా. కానీ 400 మంది భోజనం పెట్టాలి. మాకైతే ఆ బజార్ అంతా మాదేనండి, ఆ రాణిగారి తోట అంతా, ఆ రాణిగారి తోట అంతా మీది, మహారాజుగారి తోట అంతా మీది. దేవుని స్తోత్రం. మా నాన్న ఇంటి పెరటలు అంతమంది ఉన్నారో తెలుసా? మా అమ్మ వాళ్ళ ఇంటి పెరటి అంతా ఉన్నారో తెలుసా? పరలోక ఇంటి పెరటని కుక్కలు మిగల్లా. మిత్రమా, రక్షిస్తారని ఎవరి మనకల వెళ్తున్నావు? నువ్వు కష్టస్థితిలో ఉంటే, కా బాధలో ఉంటే ఒకళ్ళు నేను ఫోన్ చేసి నిన్ను పలకరిస్తే, ఫోన్ చేసి నిన్ను ఏదన్నా ఒకవేళ నేను ఏదైనా అవసరం అవుతారని మిన్నుకుండి పోతున్న లోకము కంటే ఇక్కడ చూడండి, రక్షింపలేని జనము వ్యర్థమైన జనం అంట. వాళ్ళు ఎట్టుంటారండి, వ్యర్థ సహాయం కొరకు కనిపెట్టుకుంటుండగా మా కన్నులు వ్యర్థమైన వాటి కోసం కనిపెట్టుకుంటే కన్నులు మెరుస్తాయా? క్షీణించిపోవు. దేవుని స్తోత్రం కలుగును కాక. తర్వాత చెప్పబడుతుంది, మేము కనిపెట్టుచు రక్షింపలేని జనము కొరకు. ఏ జనమల్లు? రక్షింపలేని జనం అంట. వాళ్ళ దగ్గర బలం ఉంటుంది, ఆయన రక్షించలేరు. డబ్బు ఉంటుంది, రక్షించలేరు. వాళ్ళ దగ్గర ఎన్నో తెలివి అట్లాంటి రక్షించలేరు. పలుకుబడి ఉంటుంది, రక్షించలేరు. ఏవేవో ఉంటాయి, సర్కిల్ ఉంటుంది, వాళ్ళకి సంబంధించిన పెద్ద పెద్దలతో పరిచయాలు ఉంటాయి, పెద్ద పెద్దలతో సంబంధాలు ఉంటాయి, పెద్ద పెద్దలతో బంధాలు ఉంటాయి, పెద్ద పెద్దలతో పరిచయాలు ఉంటాయి. అయినా నిన్ను రక్షించలేరు. రక్షింపగలరా చెప్పరా? మరి అంత భరోసా పెట్టుకుని ఏ సైడ్ దూరం ఎత్తుకుంటావు నువ్వు? రక్షింపలేని వారి కోరిక చూడు, నిన్ను రక్షిస్తాడు. నీ ప్రాణాన్ని రక్షిస్తాడు ఆయన, నీ ఆత్మను రక్షిస్తాడు. నా కానీ వెళ్ళకుండా నీ శరీరాన్ని కూడా రక్షిస్తాడు ఆయన. చెప్పదేవుని సోదరం. హల్లెలూయా హల్లెలూయా. అక్కయ్య ప్రవచన పుస్తకం 1:9 నా కోసం ప్రార్థన చేయండి అమ్మా. ఏది పడితే తినకూడదని డోరు కట్టుకోవాలి. మూల పడుతున్నావు, హాస్పిటల్కి వెళ్తున్నావు అంటే అర్థమేంటి? నేను మీ చెప్తే మీరేట మా గ్రంథాలు తెరుస్తారు. రేపు చూడండి, హాస్పిటల్ ప్రార్థన చేయమని పెడుతుంటే మీరు ఏంటి, ఇప్పుడు ఏం చెప్తున్నారు మీరు? మన నన్ను ఆరోగ్యం బాధ చూడటానికి కమలకాయలు తెచ్చారు చూడటానికి వచ్చిన. ఏదో బాగుంది, అప్పుడప్పుడు బాగోకపోతే ఆ కాయలు ఈ కాయలు వస్తున్నాయి అనుకున్నాను నేను. అని ఎత్తేసుకోడు కూడా అది బాగలేదు ఒంట్లో, నిజంగానే బాగలేదు. రాత్రి ప్రార్థన వెళ్ళిపోయిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత పలావ్ బిగించాను.
అంత పోరేసుకుని అంత అన్నం తిని పలవ బిగించే ఇంటికి వెళ్ళగా నోరు ఒక రకంగా ఉన్నాయి. ఫ్రిడ్జ్లో రుచి రెండు కమలాకాయలు తీసి వేసేసా. ఇప్పుడు ఒక కన్నే చూస్తున్నా నేను గట్టిగా మాట్లాడితే మొక్కల నుంచి తుమ్మొచ్చి మొత్తం చీమిడి చిమ్మిద్దానండి మెల్లిగా. అదన మాట ఇష్టం ఎందుకన్నా తెలకూడదు నేను తెలుపా. మా కంటికి చెల్లెలు అన్నా అన్నా నోరు కట్టుకో అన్నా నోరు కట్టుకో ఏమనాలి అమ్మకు తెలియక నోరు కట్టుకున్నా. ఇన్నోరేమో తినే నోరు కదండి. హల్లెలూయా హల్లెలూయా. కంప్లీట్ దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. హగ్గయి ప్రవచన పుస్తకం 1:9 వచ్చి కొంతమందికి ఏంటంటే ఎంత కావాలి కావాలి అని చాలా మందికి ఈ పేరాశ. ఏమాశ ఇది? పేరాశ ఇంకా కావాలనుకుంటారంట. మీరు దాన్ని ఇంటికి తేగా నేను దాన్ని చెదరగొట్టి తిని. అది మీరు ఇంటికి తేగానే ఏమవుతుంది? అది చెదరగొట్టబడి ఎందుచేతనని అడుగుచున్నాడు. దేవుని స్తోత్రం. విస్తారంగా కావాలని ఎదురు చూస్తున్నారంట. ఈ బ్యాచ్ ఎవరండి? డబ్బులు బాగా ఉండాలి, మంచి బట్టలు కట్టుకోవాలి, మంచి కారులో తిరగాలి, మంచి ఇంట్లో ఉండాలి, అన్ని మంచి మంచిగా ఉండిపోవాలి. కొంతమంది ఎంత కావాలో దానికి మించి పరిగెడతారండి. అంటే వీళ్ళు అత్యాస పరులు. ఆత్మీయతను మరిచి నేను బిడ్డరా అనవసరమైన వాటి వరకాలు పరిగెడతా ఉన్నారండి. అంటే వాళ్ళు దానికోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు 3 చెప్పాను మీకు. మొదటి బ్యాచ్ దేనికోసం ఎదురు చూస్తున్నారు? దేనికోసం? చావు కొరకు ఎదురు చూస్తున్నారు. రెండవ బ్యాచ్ అల్లెలు రక్షణ కొరకు ఎదురు చూస్తున్నారు. మూడవది డబ్బు కోసం ఎదురు చూస్తున్నారు. నాలుగవది యెషయా ప్రవచన పుస్తకం 59:9 వచ్చిన యెషయా ప్రవచన పుస్తకం 59:9 కావున న్యాయము మాకు దూరముగా ఉన్నది, నీతి మమ్మల్ని కలుసుకునటం లేదు, వెలుగు కొరకు మేము కనిపెడుతున్నాం గాని. అక్క ఎవరికి నీలో కదమ్మ గాయు కదమ్మ లేదు. నువ్వు దాగా ఉంటే ఏం లేదు, రక్తం ఇచ్చేయం. హల్లెలూయా. 59:9 దేని బిడ్డారా 9 చదువుతున్నారు. కావున న్యాయము మాకు దూరంగా ఉన్నది, నీతి మమ్మను కలుసుకొనటం లేదు, వెలుగు కొరకు మేము కనిపెట్టుచున్నాం ఎదురు చూచుచున్నాము కానీ ప్రకాశము కొరకు ఎదురు చూస్తున్నాము కానీ. అంటే వీళ్ళు దేనికోసం? ప్రకాశం అంటే వెలిగించబడాలని. తమ వృత్తిలో, తమ ఉద్యోగంలో, తమ వ్యాపారంలో, తమ స్థితిలో, తమ చదువులో, తమ పరిచర్యలో ప్రకాశించాలి. అంటే వాళ్ళు అభివృద్ధి పొందాలి, వర్ధిల్లాలని ఏదో చూస్తున్నారు కానీ వారి జీవితంలో చీకటి ప్రాప్తిస్తుందని బైబిల్ చెప్తుందండి. ఇప్పటికే మీకు అర్థమవ్వాలి వాళ్ళు దేనికోసం ఎదురు చూస్తున్నారండి. దేనికోసం ఎదురు చూస్తున్నారు? ఏమంటే వర్ధిల్లాలని ఎదురు చూస్తూ వారి చీకటి మార్గాలు కూడా వెళ్తున్నా. ఇప్పుడు సోదరి సోదరుడా, నువ్వు దేనికోసం ఎదురు చూస్తూ ఉన్నా? నలుగురు గురించి మీకు చూపించాను. ఒకటి దేవుని బిడ్డరా ప్రాణము కొరకు ఏమాత్రం ఆశ లేని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ప్రాణం ఎప్పుడు పోయిద్దా, ఎప్పుడు పోతే బాగుండా అని ఎదురు చూస్తున్నారు. రెండవ వాళ్ళు రక్షణ కొరకు ఎదురు చూస్తున్నారు. మూడవ వారు ధనము కొరకు ఎదురు చూస్తున్నారు. నాలుగో వాళ్ళు వర్ధిల్లాలని ఎదురు చూస్తున్నారు. మరి వీళ్ళ ప్రయత్నాలన్నీ ఫలించాయంటారా? ఈ ప్రయత్నాలన్నీ సఫలమై ఉంటారా? డబ్బు కావాలనుకున్న వారు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నము, ఆ ప్రయత్నంలో నువ్వు ఎంత నిలదొక్కున్నావు? నువ్వెంత నిలదొక్కున్నావు? రెక్కడతో డబ్బాడు ఏ పోటు కాపోటు అన్నట్లుగా నీ రాబడి కంటే ఖర్చు ఎక్కువగా, రాబడి కంటే కట్టేది ఎక్కువగా నీకు ఇప్పుడు లేదా? నువ్వు ప్రకాశించాలనుకున్నావు అంటే దేవునికి దూరంగా, దేవునికి వేరుగా, దేవునికి అక్కర్ లేకుండా నువ్వు ఎలా ప్రకాశిస్తావు? సావాలన్నా సావు రావట్లేదు, బతకాలన్నా బ్రతకలేకపోతున్నావే. రక్షించే నాదులు లేక దేని కొరకో ఎదురు చూస్తున్నా. ఓ సోదరి సోదరుడా, నువ్వు ఎదురు చూడాల్సింది ఎవరి కోసమో? నేను బిడ్డరా
తన పరిస్థితులన్నీ తారుమారైపోయినాయి. భక్తులు లేనప్పుడు, బలహీనులే తన చుట్టుముట్టినప్పుడు, అందరూ కూడా అడ్డగోల దారిలో నడుస్తున్నప్పుడు మీకు అంటున్నాడు, అయినను నేను యెహోవా కొరకు ఎదురు చూచెదను. హల్లెలూయా, హల్లెలూయా. జనాల్లో యథార్థత లేదండి, భక్తి లేదు, నిజాయితీ లేదండి. దేవుడు ప్రజల్లో దారి తప్పిన వాళ్ళు, ఇష్టం వచ్చిన బ్రతుకుతున్నారు, ఎనాపడ బ్రతుకుతున్న వాళ్ళు, ఏది పడితే చేస్తున్నారండి. ఎవరు నమ్మాలో, ఎవరు నమ్మకూడదో, అసలు ఎవరిలో యథార్థం ఉందో, ఎవరిలో మంచితనం ఉందో తెలియకుండా ఎవరి కోరికలు వాళ్ళు నెరవేర్చుకుంటూ, ఎవరి ఆశయాలు వాళ్ళు నెరవేర్చుకుంటూ అడ్డదిట్టంగా అడ్డగోలుగా బ్రతుకుతున్న మనుషుల మధ్యలో మీక అన్నాడు, నేను వాళ్ళని చేరుతాను, నేను వాళ్ళతో కలుస్తాను, నేను వారి వల్ల ఊరేగుతాను అనకుండా, అయి నన్ను నేను యెహోవా కొరకు ఎదురు చూస్తా. హల్లెలూయా. డబ్బు కోసం కాదండి, రక్షింపు లేని వారి కోసం కాదండి, ప్రకాశింపడానికి అర్థమైన అడ్డగోల మార్గాల కోసం కాదండి. దేవుని స్తోత్రం కలుగులుగాక. హల్లెలూయా. ప్రకాశించాలి అంటే, ఈ మధ్య కాలంలో ఒక పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లి జరుగుతుంటే పెద్ద పెద్ద సేవకులు అందరూ పెళ్లికి వచ్చారు. వచ్చిన తర్వాత పెళ్లి కూతురు ఇంకా స్టేజ్ మీద రాలా. రాబోయేటప్పటికి పెళ్లి కూతురు కోసం ఎదురు చూస్తుంటే పెళ్లి కూతురు బ్యూటీ ప్యానల్కి వెళ్ళిందంట. పెళ్లి కూతురు ఎక్కడికి వెళ్ళింది? బ్యూటీ ప్యానల్కి వెళ్ళిందంట. అక్కడికి ఫోన్ చేయగానమ్మా, ఏదమ్మా గదిలో లేరు, ఎక్కడికి వెళ్ళారంటే, అగా అర్థం చేసుకుంటానండి పెళ్ళి, ఒకసారి చేసుకునే దానికి ఆడటానికి ఏమైంది అన్నారంట పాస్ గారు. ఇంకేం మాట్లాడతాం, మామూలు మాట్లాడదాం చెప్తాం మేము పాస్ గారు. పాప అట్లాగే కూర్చున్నారంట పాస్ గారు అందరూ. తీరా అక్కడికి వెళ్ళేటప్పటికి పెళ్లి కూతురు బాగా రాస్తున్నా రాస్తున్నా రాసేటప్పుడు దేవుని స్తోత్రం కలుగును కాక ఆ పెళ్లి కూతురు అందంట, ఇంకా నేను అందంగా ఉండాలని ఏదో చేయను, అయితే హైబ్రోస్ పైకి లేపుతా ఉన్నారంట, ఈ పైకి లేపుతా ఉన్నారంట అని అని మొత్తానికి పైకి లేపారు. లేపిన తర్వాత అర్థం చూస్తే ఈ రెండు లేవు, పైకి లేపేశారు. ఇప్పుడు మొహం గోడు కూడా మొహంలా ఉంది, దేవుడు నన్ను ఎడు చేసేసారు ఏంటి అని అన్నారంట. ప్రకాశం కావాలా, నన్ను ఏంటి ఎడు చేసేసారు అన్నారంట. నువ్వే కదమ్మ పైకి లేపమన్నావు, మళ్ళీ పెన్సిల్ పెట్టి బ్రహ్మరాక్ష సింహాలు వేసుకున్నట్టుగా ఇక్కడ తెచ్చుకొని వచ్చిందంట. రాగానే పెళ్లి కూతురు దూడగానే పెళ్లి కొడుకున్నాడు. నేను ఏమో సచ్చిలా చేసుకున్నాను, ఎందుకంటే పెళ్లి కూతురు కంగారు కంగారు వచ్చింది కదా, కారు ఏసీ బంద్ చేయట్లేదంట, తల్లో ఉన్న చవటంతా మొహాలు కాదిందంట, రాసుకునేటప్పటికి మొత్తం అయింది. ఉంటేనే అంతంత మాత్రం, లేకపోతే అలా పెళ్లి కూతురు ఎక్కడ ఉంటుంది? ప్రకాశం కోసం ఎక్కడ పెడితే అక్కడికి వెళ్ళబాకండి. యెహోవా కొరకు ఎదురు చూడండి. స్తోత్రం చెప్పండి. ఎవరి కోసం ఎదురు చూద్దాం? యేసయ్య కొరకు ఎదురు చూద్దాం, ఆయన మాట కోసం ఎదురు చూద్దాం, ఆయన కృప కొరకు ఎదురు చూద్దాం, ఆయన సహవాసం కోసం ఎదురు చూద్దాం, ఆయన స్నేహం కోసం ఎదురు చూద్దాం, ఆయన ప్రేమ కోసం ఎదురు చూద్దాం, ఆయన స్పర్శ కోసం ఎదురు చూద్దాం, ఆయన అప్పగింపుల కోసం ఎదురు చూద్దాం. హల్లెలూయా. అల్లాడాలండి, అల్లాడాలండి. యాస్ 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 యాస్. హల్లెలూయా. కోడి గుడ్ల మీద కోడి పెట్ట పొదిగినట్లుగా అవును బ్రహ్మ, నీకోసం ఎదురు చూస్తా, నీ మాట చాలయ్యా, నీ చూపు కోసం ఎదురు చూస్తానయ్యా, నీ ప్రేమ కోసం ఎదురు చూస్తానయ్యా, నీ ధైర్యం కోసం ఎదురు చూస్తానయ్యా, నీ నడిపింపు కోసం ఎదురు చూస్తానయ్యా, నీ పోషణ కోసం ఎదురు చూస్తానయ్యా, నీవిచ్చే ప్రతి విధమైన కృపల కోసం ఎదురు చూస్తానయ్యా. ఒక్క చేతితో ఎత్తితే నాడు ఏం చెప్పాను నేను, మీరు కుంటి వాళ్ళు కాకుండా రెండు చేతులు. రాజు అంటాడు, ఈ అగ్నిగుండంలో నుంచి మిమ్మల్ని ఆయన రక్షించలేడు, మీరు నా కాలు పట్టేసుకోండి, నేను మిమ్మల్ని రక్షిస్తానన్నాడు. నా కాలు పట్టేసుకోండి, నేను మిమ్మల్ని. అప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా, రక్షించైనా
చేసిన మా దేవుడు సమర్థుడు, మా దేవుడు సమర్థుడు. హల్లెలూయా. నన్ను పేదరికములు ఇప్పుడు తోసివేసిన పైకి తేవటానికి నా దేవుడు సమర్థుడు. అప్పుల్లోకి నేను కూరుకుపోయినా, అప్పుల ఊపిలో నేను కొట్టిమిట్టాడుతున్నా, మరలా నన్ను బయట బండ మీద నిలబెట్టడానికి సమర్థుడు. చెప్పు గట్టిగా, సమర్థుడు. నన్ను బాగు చేయడానికి నా ఏసయ్యా సమర్థుడు. చెప్పండి, పక్కన చేయబడుకుని చెప్పి, నా మన ఏసయ్య సమర్థుడు అని చెప్పండి. పక్కన ఆరోగ్యం బాగుంది చెప్పండి. వాళ్ళకి ఆరోగ్యం ఇవ్వటంలో నా ఏసే సమర్థుడు అని చెప్పండి. జ్ఞానం ఇవ్వటంలో సమర్థుడు అని చెప్పండి. తెలివి ఇవ్వటంలో సమర్థుడు. హల్లెలూయా. మన శాబని వర్తుల చైతంలో సమర్థుడు. సమర్థుడు చెప్పారు. సమర్థుడు కీబోర్డు నేర్పడంలో సమర్థుడు. వేదికల మీద వాడుకుంటాం నేను మిమ్మల్ని బెంగళూరులోనో లేకపోతే ఈ అమెరికాలో వాడబడతాననుకుంటుంటే ఇంకా మీరు ఇంకా షైన్ అవ్వాలన్నా. చూడు, ఎదురు చూడు, ఆయన కోసం టాలెంట్స్ ఇస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. లోకల్ బాడీ, లోకల్ బాడీ వద్దు మనకి, అంత ఇంటర్నేషనల్ స్టేట్ లెవెల్ దాటిపోయాం మనం. చిన్న సంఘాన్ని పెద్ద ఇచ్చే ఒక్కర్లే, మరి చిన్న సంఘమే పెద్ద ఇచ్చు. పెద్ద దేవుడు మనకున్నాడు. పెద్ద సంఘం తల్లా ఓ పెద్ద మంద భయపడకూడదు అని నా చెప్పండి అవుతున్నాడు. హల్లెలూయా. యేసు గొర్రెయ పిల్లను నేను. ఎవరు మనం? గొర్రె పిల్లలు. మన బర్రె పిల్లలంగా హల్లెలూయా. మన పిల్లలు మనం చూస్తాడు ఆయన. మన బిడ్డలు ఇంటర్నేషనల్ లెవెల్స్ లో వెళ్ళాలి. హల్లెలూయా. నా ఆశ ఉంది నాకు దేవుని స్తోత్రం, నా పిల్లలు దేవుని స్తోత్రం కలుగును కాక. ఓ ఇతర ప్రాంతాల్లో వాళ్ళు ఉద్యోగాలు చేస్తా అన్న, మా దగ్గరికి రాన్న, మా దగ్గరికి వచ్చి ప్రార్థన చేసాడు. అప్పట్లో టికెట్స్ నేనే తీస్తా. ఒక్క ఆమె కూడా అనుకున్నా నా తల్లి. నిన్నీ పిలుస్తా మా అమ్మ, మా మీ అమ్మ నాంత నన్ను కూడా పిలవ, నేను కూడా వస్తా. ఏ పాత్ర పిలవా. దేవుని స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఒక ఆశగారు ఈ మధ్యకాలంలో అన్నారు, అన్నా ఏంటనుకున్నావు నేను అన్నాడు. ఏంటనుకున్నాను నేను నేను అన్నా. మా మా విశ్వాసి ఫిలిపిన్స్లో ఉద్యోగం చేస్తున్నాడు. అప్ అండ్ డౌన్ టికెట్ తీసిన తీసుకెళ్తాను అన్నాడు. అన్నప్పుడు అందరూ చెప్తున్నాడు అప్ అండ్ డౌన్ టికెట్, కానీ ఏసీ చెప్పలే. ఆయన ఫిలిపిన్స్లో ఉద్యోగం చేసి అతను ఉద్యోగం పోయి విజయవాడ వచ్చాడు ఆయన. నేను అడిగాను ఆయన్ని, అన్నయ్య ఎప్పుడు ఫిలిప్పీన్స్ వెళ్ళేదని శిష్యు అన్నాడు. ఆయన శిష్యు అన్నాడు. సరే అన్న, ఫిలిప్పీన్స్ వెళ్ళేది ఎప్పుడు అన్న శిష్యు అన్నాడు. ఆయన శిష్యు అర్థమైంది అన్నయ్య అన్న, వెనకాల కూర్చున్నాడు. ఈయన ఫిలిప్పీన్స్ అన్నాడు ఆయన. ఈయన ఆయన తీసుకెళ్ళడం కాదు, ఆయన వచ్చి ఈయన బండి మీద కూర్చున్నాడు. దేవుని స్తోత్రం కలిగిన కాక. నా పిల్లలని డ్యూటీకి ఎవరాలు చేయరండి. దేవుడు వాళ్ళకి జ్ఞానం ఇస్తే, వాళ్ళకి పునాదులు లేకపోయినా, వాళ్ళకి అండదండలుగా ఉండే వాళ్ళు లేకపోయినా, నా దేవుని కృప వాళ్ళకి తోడుగా ఉండబోతున్నది. ఉన్నతమైన కృపలు ఎవరుతున్నారు. దేవుని పిల్లవాడు ఆత్మ దేవుని ప్రపంచాన్ని వస్తున్నాడు. ఏదైనా జరుగుతాయి చెప్పండి. ఏదైనా చేసేస్తానా దేవుడు? నమ్మకం ఉందా? ఏదో ఒక మెరకలు చూడబోతున్నా, ఏదో ఒక అద్భుతం చూడబోతున్నా. ఏ ఆశీర్వాదాలకు దాగి ఉండదు, ఏ కృప మరుగై ఉండదు, ఏ కార్యం మరుగై ఉండదు. సూటిగా నన్ను చేరబోతున్నాయి, బహు స్పష్టంగా నన్ను ఏరబోతున్నాయి. నా దాని ఉన్న ప్రతి ప్రదర్శనము నెరవేరబోతున్నది. నాకు కూడా ప్రతి వాగ్దానం మరి కాలమాది చేయబోతున్నది. ఆలస్యము లేకుండా చేయవను కాక, ఆలస్యము లేకుండా చేయవను కాక. ఏసయ్య ఉద్రేకపరచట్లేదండి, ఉన్నది జ్ఞాపకం చేస్తున్నాడు. మన దేవుడు రెచ్చగొట్టే దేవుడు కాదండి. ప్రార్థిస్తే రెచ్చిపోయే దేవుడు ఆయన. నిన్ను రెచ్చగొట్టడం, ఆయన రెచ్చిపోయాడు అనుకోండి అయిపోయినట్టే. దేవుని స్తోత్రం కదా. ఆయన పేరే రెచ్చిపోయే దేవుడు.
అంటే అర్థం ఏంటంటే రోషం గల దేవుడు అని అర్థం. నేను తెలుగులో అన్నా రెచ్చిపోయే దేవుడు. స్తోత్రం, నా పక్షాన్ని రోషం గానే పనిచేయబోతున్నాడు. హల్లెలూయా. ఇప్పటికి చాలా మంది తాకిడి అనుభవిస్తున్నారు. ఈ రోజు నేను చూస్తున్నానండి, కొంతమంది ఆ పులకరింపులో ఉన్నారండి. కొంతమంది దేవుడు ఆ మెల్లని స్వరము వినికిడిలో పడతా ఉంది. మీ గుండెల్లోకి ఒక పులకరింపు వస్తుంది. మీ శరీరము ఏదో స్పర్శిస్తున్నట్లుగా, తుళ్ళుతున్నట్లుగా ఉంటే మరొక్కసారి చేతులు కదిలిస్తూ దేవుడికి స్తోత్రం చెప్పండి. అల్లాడాలి, అల్లాడాలి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. పొందబోతున్న వాళ్ళు చెప్పాలి ఆమేనని. పరిపాలన కిందకి వెళ్ళబోతున్న వాళ్ళు చెప్పాలి. చరిత్ర మార్చబడబోతున్న వాళ్ళు చెప్పాలి. శరీరంలో ఉన్న ప్రతి రోగాలు పేకరించబోతున్న దేవుడిని చెప్పాలి. ఏదో జరగబోతుందండి, ఏదో ఒకటి జరగబోతుంది. నేను స్తోత్రం కలిగి ఉంటా. దేనికోసం ఎదురు చూడాలన్న? మూడు బిల్లలు, మూడే మూడు. ఒకటి, యశప్రవచన పుస్తకం 40:31. యశప్రవచన పుస్తకం 40:31. ఎవరి కోసం ఎదురు చూడాలి చెప్పండి? దేవుని కోసం ఎదురు చూడాలి. ఎవరి కోసం? యేసయ్య కొరకు. చెప్పండి, దేనికోసం ఎదురు చూడాలి? నేను నా చూపులు నీవైపోయి, నేను నిన్ను చూచేదనయ్యా, నేను చూసే కండు నాకు కావాలి ప్రభా. యేసును చూడండి, మీ పరిస్థితి పెద్దగా పెద్ద భారమైంది ఉండదు. యేసును చూడండి, అన్ని సహాయాలు మీకు అందబోతున్నాయి. నేను బిడ్డరా, నన్ను చూడండి, నన్ను చూడండి, నన్ను చూడండి, నన్ను చూడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య కొరకు ఎదురు చూస్తానంట, నూతన బలం పొందుతామంట. పాతవన్నీ పోతాయి, నూతన బలం. ప్రేమా, యేసు వైపు చూడు. దేవుని స్తోత్రం కలిగిన కాక. నీ కోసం అంత ప్రార్థన చేసిన ఈరోజు నేను చూసిన గుండె లోపల దేవుని స్తోతిస్తున్నానే. హల్లెలూయా. అమ్మ, నువ్వందరూ కూడా సహాయం చేశాను. నేను నీ చేతులతో సహాయం పొందాను, నాకు తెలుసు. దేవుని స్తోత్రం కలిగిన కాక. అవసాన దశలో అల్లాడిపోతున్న అనారోగ్య స్థితిలో ఉన్న నిన్ను దేవుడు చూస్తున్నాడు. యేసు కొరకు ప్రభువుకు దేవునికి స్తోత్రం కలిగిన కాక. నీ బిడ్డలకు అన్యాయం చేయలేనా? యేసు కొరకు ఎదురు చూడు. హల్లెలూయా. ఎవరి కోసం చూస్తున్నా? హల్లెలూయా. పూర్వకాలంలో ఘనశాల గారు అన్నారు, ఎవరో వస్తారని, ఏదో తెస్తారని ఎదురు చూచి. అసలు ఏం పాటలేదు నిన్ను పెడతారట మొక్కలు. మనమందరం అబద్ధంలో నుంచి వచ్చిన వాళ్ళమే. హల్లెలూయా. బాల్య స్నేహితులు గుర్తుపడతారా? ఉందా? గుర్తుపడతారా లేదా మీరు? మరి బాల్యంలో ఎవరో వస్తారని ఎదురు చూడకు, మోసపోకు. ఎవరు మన కోసం రా? వచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? జాబితా అంటాడండి మళ్ళీ లేదు. కొండల అంటూ ఉన్నారు నాకు. ఎవరున్నారు తెలుసా నాకు? కొండల అంటూ ఉన్నారు. కానీ సహాయం యెహోవా వలనే. కొండల అంటూ ఉన్నా సహాయం ఎవరి నుంచి వచ్చిందండి మూర్తి? యేసు వలనే. సూర్య, ఎవరి వల్ల? కొండల అంటూ ఉన్నా యేసు ద్వారానే సహాయం. ప్రజలా, కొండలాంటోళ్ళు ఉన్నా, అక్కలాంటోళ్ళు ఉన్నా, అక్క కొడుకు లాంటోళ్ళు ఉన్నా, యెహోవా వలనే సహాయం. దేవుని స్తోత్రం కలుగుతుంది. అమ్మా, దుబాయ్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఎక్కడో ఉన్నా, యేసయ్య ద్వారానే సహాయం. కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను, కానీ సహాయం రావట్లేదు నాకు. మరి ఎవరి వైపు చూసావు? యేసు వైపు చూడు. జ్ఞాన జ్ఞాన ప్రభాత ఆయన. పిల్లలారా, టైం దగ్గర పడింది మీకు. ఎగ్జామ్స్ టైం, పెళ్ళిళ్ళు టైం అనుకున్నారు. మీరు ఇతర దేశాలు లేదా పెళ్ళిళ్ళు లేవు మీకు. ఎగ్జామ్స్ టైం దగ్గర పడింది, గతం తీసేయి. దేవుడు పాస్ చేస్తాను నేను. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. గత లారీగారు అబ్బాయిని చూసిన భయం వేసింది. అల్లూరి సీతారాణంలో ఉన్న టకాను తగిలాడు. మొహమ్మద్ చూసి ఎంత బాగుంది గడ్డం. ఎన్నా గడ్డం అంటే ఊరికి నేను అన్నాను. ఊరికి వద్దు గడ్డాలి మనకి.
దేవుని స్తోత్రం కలుగును కాక. తమని కొడుకు గేదం తెప్పించి యేసు నామంలో నామతలకు రెండు మూడు సబ్జెక్టులు మిగిలిపోతాయి. దేవుని స్తోత్రం కలుగును కాక. యేసు మీరు చూడండి, జ్ఞానం ఇస్తాడు ఆయన, ఆరోగ్యం ఇస్తాడు. శృతి నీ కోసం ప్రార్థన చేస్తున్నా. నువ్వు నాలాగా ఉంటావనుకుంటా నువ్వే మరి ఇష్టపోతున్నావు. దేవుని స్తోత్రం కలుగును కాక. యెహోవా ఒకరికి ఎదురు చూద్దాం. పూర్ణిమా రంగేశ్వరు మానన్నావా? యెహోవా ఒకరికి ఎదురు చూడు. చెప్పండి చెప్పండి, ఎవరి కోసం ఎదురు చూద్దాం? యెహోవా ఒకరు. దేవుని స్తోత్రం ఏం పొందుతాం తెలుసా? చెప్పండి, పాపం పొందుతామంట. గట్టిగా చెప్ప, రోషంగా చెప్ప, పౌరుషంగా చెప్ప, ఆనందంతో చెప్ప మాట. యెహోవా ఒకరికి ఎదురు చూస్తే అందుకే కొండల వైపు చూశాడు. కొండలాంటి మనుషుల వైపు చూస్తే సహాయం దొరకలేదండి. దావీదుకి ఎవరి వైపు చూశాడు? ఎప్పుడు యేసు వైపు చూశాడు. ఏం దొరికింది అతనికి? నూతన బలం. అందుకే ఆ మాట చెప్తున్నప్పుడు యెషయా భక్తుడు దేన్ని మన ఎదుట ఉంచాడంటే, పక్షిరాజు ఉంచాడు మన ఎదుట. పక్షిరాజు ఎదురు పెట్టారా? తన గూడు ఎక్కడ కట్టిద్దో తెలుసండి? మనుషులు ఎవరికి కనపడకుండా కొండల పైన ఉన్న బీటులో పెట్టిద్దంట తన గూడిని. అంత మాత్రమే కాదు, 103వ కీర్తనలో మంచి మాట పరిశుద్ధాత్మ దేవుడు రాసించాడు. చూడండి 103వ కీర్తన 5వ వచనం. పక్షిరాజు యవ్వనం వలె పక్షిరాజుకి ఒక యవ్వనం వచ్చిందంట. ఆ యవ్వనం ఎట్లా అవుతుందట? క్రొత్తది అవుతుందట. అమ్మా అమ్మా మీ దండం తీపలు పర్లేదు మళ్ళీ ఏమనుకుందాం చూడు. పక్షిరాజు యవ్వనం వలె నా యవ్వనం కొత్తది అవ్వబోతుంది. పక్షిరాజు ఏం చేసిందో తెలుసండి? కొద్ది రోజులైతే తన యొక్క తన రెక్కల్లో ఉన్న ఆ ఎంపికలు ఏమవుతాయంటే, బాగా టస్ట్కి ఏమైపోతాయంటే, ముతక పడిపోయి అది ఎలానివ్వదు, ఎగరనివ్వదు. ఇదేం చేసిందంటే, దేవుని స్తోత్రం కలిగిన కాక నడవలేదు, ఎగరలేదు. కానీ దాన్ని ఏదో చూస్తూ ఉంటుంది. నేను వైపు నా వల్ల కావట్లేదు అయ్యా, నేను ఎగరలేకపోతున్నాను అయ్యా. పూర్వం ఎగిరినట్లే ఎగరాలి, పూర్వం ఉన్న ఆనందం నాకు కావాలి, పూర్వం ఎగిరినట్టు నేను ఎగరాలని ఆ పక్ష అంట మెల్లిగి నడిచిద్దంట. పాము చూశారు మీరు? పాము పాము అంటే బాగుంది. ఆ పాము 6 నెలలకి 7 నెలలకి ఒళ్ళు మందనెక్కిద్దంట. నట్లో పొందాడు పొరగాడి మందనెక్కిద్దంట. మందనెక్కిందంటే ఏం చేసిద్దంటే, అది మన ముందుకు వచ్చినా అది మళ్ళీ ఏమి చేయలేదంట. ఎందుకంటే దాని ఒంటి నేను మందం ఎక్కిపోయి అంటదంట. ఓ పౌర్ణిమ రోజు అది ఎక్కడికి వెళ్తుందో తెలుసా? ఓ చెట్టు త్వరలోకి వెళ్తుంది. అది వెళ్ళిన తర్వాత తన ఒంటి మీద ఉన్న చర్మం అంతా ఉలిసిన తర్వాత వస్తుంది. దేవుడికి స్తోత్రం కలిగింది కనుక తన ఒంటికి ఉన్న మందం పోతే దేవుని బిడ్డరా, పౌర్ణిమ రోజు అనుకున్న కుసుము విడిచి దాని ఒంటుకున్న ఆ మందం ఏమైంది తెలుసా? విడిచిపెట్టిందంట. బొస్సలో కొట్ట తోక మీద నిలబడి నాట్యమడిందంట పౌర్ణమి రోజు. ఈరోజు దేవుని పిల్లలారా, మీకున్న ఆ మందం, ఆ సోమర్థనం, ఆ నిద్రపోతనం, ఆ తిండిపోతనం వదిలిపెట్టి బొస్సలో కొట్ట తోక మీద నిలబడిన పాము వలే వివేకవంతులుగా మార్చబడతారు కాక. ఆ పక్షి 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 ఈ పక్షి ఏంటంట, మెల్లిగా అదరంట. వెళ్ళిన తర్వాత బండ దగ్గరికి వెళ్తుందంట. బండ దగ్గరికి వెళ్ళి బండ మీద ముక్కు పెట్టంట. దేవుని మీద చూస్తా ఉంటుందంట. యెహోవా కొరకు ఎదురు చూస్తున్నా, నూతన బలము కావాలన్నప్పుడు ఏం చేస్తుంది తెలుసా? అక్కడ నిలబడి తన ఎంతకలన్నీ ముక్కుతో పీకేసుకుంటుందంట. ఒళ్ళంతా నిప్పి పడుతూ ఉంటుందంట. అయినా తనకి నూతన బలము కావాలని పీకేసుకుంటుందంట. ఇప్పుడు గోర్లు ఏం చేసిందంటే, బండకేసి వృద్ధిద్దంట, వృద్ధిద్దంట, మొత్తం పొడుగుండైపోతుందంట. ఇప్పుడు ముతక ముక్కుంది చూసారా, ఆ ముక్కు కూడా బండకేసి వృద్ధిద్దంట. ఇప్పుడు పొడుగుండైపోతుందంట. ఇప్పుడు మెల్లగా వెనక్కి వెళ్ళి బండ సందులకు వెళ్ళి కూర్చుంటుందంట. ఒక రోజు అయిద్దంట, రెండో రోజు అయిద్దంట, మూడో రోజు అయిద్దంట. కొంచెం కొంచెం రెక్కలు రావటం, కొంచెం కొంచెం ఏకలు రావటం, కొంచెం కొంచెం గోళ్ళు రావటం, కొంచెం కొంచెం ముక్కుల్లో ఉన్న తాజాతనం పెరగటం ప్రారంభించిందంట. ఇప్పుడు బయటకు వచ్చాడదంట. టప 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 వాడించి ఇప్పుడు ఎక్కడికి వెళ్తుందో తెలుసా? గమనించండి, సామెతల పుస్తకము 30వ అధ్యాయము 18వ వచనం. మూడు కలవు నాలుగు కలవు ఎగిరేది ఆకాశములకు ఎగిరి
ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఏ జాడ? నడవలేని సుడివరి పోయిన ఓ దేవుని పిల్లలారా, కదలలేని మత్తుబారిపై పొరుగులు మోస్తున్న కుటుంబాలారా, ఇదిగో మీకోసం ఒక వాక్య బండ మీకోసం ఎదురు చూస్తుంది. ఆ బండ దగ్గరికి వచ్చినప్పుడు నీ ప్రాచీన స్వభావాన్ని, నీ ప్రాచీన బ్రతుకుని, నీ ప్రాచీన ఆలోచనలు, నీ ప్రాచీన మనస్తత్వాన్ని ఆ బండ దగ్గర రావు చేసుకో. తొలగించో. కొద్దిగా కష్టం అనిపించింది, కొంచెం పెయిన్, కొంచెం వేదన, అయినా అయినా పక్షి రాజు ఎవరే నా దేవుడు కొంతమంది యవనాన్ని మళ్ళా పూర్వ ఆరోగ్యాన్ని పూర్వ ఫలాన్ని పూర్వ శక్తిని ఇవ్వడానికి యేసు సమర్థుడు. చేతులు ఈ రోజు దేవుని స్తోత్రం. ఐ లవ్ యు డాడీ, ఐ లవ్ యు నానా, నాన్న నిన్ను ప్రేమిస్తున్నా నానా. పక్షిదాసి యవనమలే నా యవనం మార్చండి, కోప తత్వం తీసుకెళ్ళి అల్లాడుతున్న బిడ్డల మీద ఒక ప్రవచన ఆత్మ పనిచేస్తుంది. అసూయ ఆత్మ తొలగించండి అయ్యా, అభిదాత ఆత్మ తొలగించండి అయ్యా, మొక్కత్వం తొలగించండి అయ్యా, అయ్యో పెత్తనం తొలగించండి అయ్యా, కపట మనసు తొలగించండి అయ్యా, కఠిన హృదయాన్ని తొలగించండి, కృపని బిడ్డలకి విడుదల చేయండి, కృప విడుదల చేయండి అయ్యా, కృప విడుదల చేయండి. అంత రక్షణ అనుభవంలోనికి ప్రభు మిమ్మల్ని తీసుకుని వెళ్ళను కాక. ఆమే. ఎవరి కోసం ఎదురు చూడాలి? ఎవరి కోసం? రెండు రాసుకోండి వివరించను. మార్క్సువార్త 15:43 వచ్చిన మార్క్సువార్త 15:43 15:43 నాన్న చదవమా. అతను ఘనత వహించిన సన్హద్రి సభలు సభ్యుడైన రెండవది దేనికోసం ఎదురు చూడాలి? చెప్పాలి చెప్పాలి. ఆయన రాజ్యము కొరకు ఎదురు చూడాలి. ఏమే ఆ రాజ్యం ఎక్కడుంది? మత్తయి సువార్త 21:43 వచ్చిన కేవలం రిఫరెన్స్లు మాత్రమే మీకు ఇస్తున్నా. 21:43 మీ యొద్ద నుంచి తీసివేయబడి అమ్మా ఎవరికి? దాని అమ్మా దేని రాజ్య ఫలం ఎవరిలో ఉండదు వాళ్ళ దేనికి అందదంట. ఎదురు చూస్తున్న రాజ్యం ఎవరి దేనికి అందదంట? దాని ఫలం. దాని ఫలం ఏది? తులసి పత్రిక 1:9-13 చదవండి సార్. తులసి పత్రిక 1:13 దాని ఫలం. ఫలం ఎవరి దగ్గర ఫలం ఉంటుందో వాళ్ళ దగ్గర దేవుడి రాజ్యం వస్తుంది, వాళ్ళ దేవుడి రాజ్యంలో ఉంటారు. తన రాజ్యనివాసులుగా ఎలాగా? యేసు రక్తము చేత కడగబడిన వారు ఆ రాజ్యం పొందుకుంటారండి. యేసు రక్తము చేత కడగబడిన వారు ఆ రాజ్యం పొందుకుంటారు. రోమ పత్రిక 14:17 వచ్చిన రెండో ఫలం ఏది? పరిశుద్ధాత్మ యందు ఆనందం అనే ఫలం ఎవరు నడుతూ వాళ్ళకి దేవుని రాజ్యం ఇవ్వబడుతుంది. ఆమే. ఇప్పుడు చెప్పండి మనం దేనికోసం ఎదురు చూడాలి? రెండవది దేవుని రాజ్యము కొరకు. దేవుని రాజ్యం ఎవరికి ఇవ్వబడుతుంది? దేవుని రాజ్యం పొందే ఫలం ఎవరిలో ఉండదో వాళ్ళకి ఇవ్వబడుతుంది. దేవుని రాజ్యం ఫలం అని ఎవరు పొందుతారు? ఎవరు యేసు రక్తం చేత కడగబడతారో, ఎవరు పరిశుద్ధాత్మయందు ఆనందిస్తారో వారు దేవుని రాజ్యాన్ని పొందుకుంటారు. నా మాట మీకు అర్థమైందా? ఏమా అర్థమైందా? రెండోది దేనికోసం ఎదురు చూడాలి? అందరూ చెప్పాలి. దేవుని రాజ్యం కొరకు. దేవుని రాజ్యం ఎవరికి ఇవ్వబడుతుంది? ఆ ఫలం ఎవరిలో ఉండదో దాని ఫలం. దేని ఫలం? దేవుని రాజ్య ఫలం ఎవరిలో ఉండదు? దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే యేసు రక్తము చేత కడగబడాలి. తులసి పత్ర 1:13 చెప్పిన తర్వాత పరిశుద్ధాత్మ యందు ఆనంది. ఈ రెండు ఎవరిలో ఉంటాయో వారు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. ఈ రెండు లేకపోతే నువ్వు దేవుని రాజ్యం ఎంత ప్రయాసపడినా, ఎంత పరిగెత్తినా, ఎన్ని దానాలు చేసినా, ఎంత దేవుని పెట్టారా, నువ్వు ఎంత భక్తి చేసి పాట వచ్చినా, ప్రార్థన వచ్చినా, ప్రసంగం వచ్చినా యేసు రక్తం చేత కడగబడాలి. దేవుని వాక్య ఆత్మ చేత ఎప్పుడు ఆత్మలో ఆనందిస్తూ ఉండాలి, అప్పుడు దేవుని రాజ్యంలోకి వెళ్తాం. మూడవది
మూడవది హెబ్రీ పత్రిక 11:10 11:10 హెబ్రీ పత్రిక 11:10 ఉన్నాడు దేనికోసం ఎదురు చూస్తున్నాడంట? ఇప్పుడు చెప్పండి మూడవది, దేవుని పట్టణము కొరకు మనం ఎదురు చూడాలి. దేనికోసం అండి? ఆ పట్టణానికి ఉన్న పేరేంటి? పునాదులు కలిగిన పట్టణం. అమ్మా, సూర్యుని చుట్టూ భూమి తిరిగింది ఎన్ని రోజులు? 365 డేస్. ఓకే, 300 ఎందుకు తిరుగుతుంది భూమి సూర్యుని చుట్టూ? చెప్పండమ్మా, ఎందుకు తిరుగుతుంది భూమి సూర్యుని చుట్టూ? ఎందుకు తిరుగుతుంది? శూన్యంలో ఉంది కనుక. ఈ పెద్ద 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 దీనికి మ్యాటర్ అవసరమా? అది శూన్యులు అంటే తిరుగుతానే ఉన్నాయి కొన్ని కొన్ని గ్రహాలు. హలో, కొన్ని గ్రహాలు పెట్టిన వాళ్ళు తిరుగుతూ గ్రహాల చుట్టూ అన్ని చుట్టూ తిరుగుతూ ఉన్నా. కానీ అబ్రహాము దేని బిడ్డ దేని చుట్టూ తిరుగుతున్నాడు? ఆయన పునాదులు. ఇప్పుడు ఈ భూమికి ఏమి లేదు? లేవు. ఎప్పుడు ఒకప్పుడు ఇది ఖచ్చితంగా పునాదులు లేని బిల్డింగ్ ఏమైందండి మల్లేష్ గారు? అనగా పునాదులు ఉంటే ఏమంటది? ఎన్ని స్టేల్? అందుకే అబ్రహాము తెలుసు ఇక్కడ బిల్డింగ్ కడితే ఇదే గుండ్రంగా తిరుగుతుంది, ఇదే ఖమ్మటం. అందుకే దేనికోసం ఎదురు చూడాలి? అందుకే మనకి ఇక్కడ ఏది లేదని ఆ 13:14 చెప్పండి చూడండి. 13:14 ఎప్పుడు పత్రిక? నిలవరమైన పట్టణము ఆస్ట్రేలియాలో ఏమైనా ఉందా? చైనాలో ఏమైనా ఉందా? నిలవరమైనది మనం ఉండేది ఏమైనా ఉందా? ఇక్కడ అసలు లేదు. చెప్పండి, నిలవరమైనది ఇక్కడ ఏమి చెప్పాలి? మీ పక్కన చెప్పండి, చూద్దాం, చెప్పమే చెప్పించాము. నిలవరమైన పట్టణం ఇక్కడ ఏమి లేదని చెప్పు. ఇక్కడ ఏదో పునుకుందాం అనుకుంటున్నావు, ఇక్కడ ఏదో ఉందనుకుంటున్నావు, ఇక్కడ ఏదో సాధిద్దాం అనుకుంటున్నావు, ఇక్కడే ఉండి పుండి పుట్టి పోదాం అనుకుంటున్నావు, ఇక్కడ ఏమి లేదమ్మా నీ కొని చెప్పు. ఇక్కడ పుణ్యమా చెప్పవా? అసలు ఇక్కడ ఏమి లేదమ్మా, ఇక్కడ అంతా ఇదే, ఇదంతా వదిలిపెట్టి వెళ్ళాలి. ఇది స్టాండర్డ్ కాదు, ఇది శూన్యం, తిరుగుతా ఉంటది. పునాదులు కలిగిన పట్టణం మనకు ఉన్నది, ఆ పట్టణం పేరు పట్టణం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే సాయంత్రం కూడా బైబిల్ స్టడీ రండి. దేవుని పట్టణానికి ఎన్ని పునాదులు ఉంటాయి? పునాదులు విశేషాలు. 3 వారాల నుంచి అద్భుతాలు జరుగుతున్నాయండి. ప్రకటన గ్రంథంలో 3 వారాల నుంచి దేవుని పట్టణం యొక్క వివరాలు చెప్తాం. నువ్వు తెచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తా కూడా చెప్పబడుతుంది, ఎప్పుడు చచ్చిపోతావు కూడా చెప్తాడు. నీకు విశేషం ఏంటంటే నువ్వు ఎప్పుడు పుట్టావు నీకు తెలుసు, కానీ నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు నీకు తెలియదుగా. నేను చెప్తానండి, వాడు ఏదో చెప్తారంటే వాడి దగ్గరికి 8,000 కట్టి వచ్చాను మా దగ్గర ఒక ఆయన వెళ్ళి. ఇప్పుడు వరకు జారలేదు, బారలేదు. రెండమ్మా మీరు ఎప్పుడు చచ్చిపోతారు చెప్తానంటే మీరు అంటారంటే ఖచ్చితంగా ఒక క్షణం అటు ఒక క్షణం పెట్టగలరు. ఆ టైం కట్టలేదు అతను మిమ్మల్ని. రండి, నేను మీకు చూపిస్తాను మీరు ఎప్పుడు చచ్చిపోతారో. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. దేవుడి స్తోత్రం కలిగిన కాక నాకు కూడా చెప్పి మీరు ముందే తయారు చేసుకోవచ్చు, పెట్టి తయారు చేసుకోవచ్చు, సమాధి పెట్టుకోవచ్చు, చూడం పెట్టుకోవచ్చు, రెండు రెడీ చేసుకోవచ్చు. అది తెలిస్తే పుట్టిన వాడు గిటక తప్పదు అన్నారు కదా. కాలకోట బ్రహ్మం కదా, ఎంతనేది కాలజ్ఞానం బ్రహ్మం కదా. అందుకే మీరు ఎప్పుడు చచ్చిపోతారు దేవుని స్తోత్రం. మీకు ఎప్పుడు పిల్లలు అయితే కూడా రాయబడి ఉంది, మీకు దజ్జన పిల్లలా అని కూడా బైబిల్ ఉంది. నేను మీరు వస్తే చెప్తాను, ఇప్పుడు చెప్తే దేవుని స్తోత్రం కలిగిన కాక అని తెలుసుకున్న అందరూ చెప్తారు. మీరు వచ్చిన తా మీకు చెప్తాను అన్నమాట. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు దేనికోసం ఎదురు చూద్దాం? చాలా దేవుని పట్టణం కోసం ఎదురు చూడాలి, ముందు దేవుని కోసం ఎదురు చూడు, తర్వాత దేవుని రాజ్యం కోసం ఎదురు చూడు. మూడవది, ఈ 3 కోసం ఎదురు చూడు. రానున్న రోజుల్లో దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు ఎట్టబోయినా, ఎవరికి ఏమైనా, ఎవరికి ఏం జరిగినా నువ్వు మాత్రం యెహోవా కొరకు ఎదురు చూసే బిడ్డగా ఉందువు గాక. అట్టి కృప మహదైశ్వర్య ప్రభు మీకు దయచేయను గాక. రెక్కలు ఉన్న వాళ్ళందరూ లేచి నిలబడండి. అందరూ లేకపోతున్నారు రెక్కలేమైనా. హల్లెలూయా, ప్రైజ్లా. మీ బైబిల్ అన్ని కింద పెట్టండి, అన్ని కింద పెట్టండి, అన్ని కింద పెట్టండి, అన్ని కింద పెట్టండి. ఇప్పుడు చేతుల పైకి వెళ్తండి,
యెహోవా యొక్క ఎదురు చూసే వాళ్ళు మాత్రమే చెదురు పైకెత్తుంది. ఆయన రాజ్యముకు ఎదురు చూసేవాళ్ళు, ఆ పట్టణముకు ఎదురు చూసేవాళ్ళు. అడగండి, నా ధ్యాస, నా శ్వాస, నా ఆశ నీవే నా యేసయ్య. నీకు ఎదురు చూసి భాగ్యం కావాలి. మీరు నా కళ్ళు చూడకుండా నిష్ప్రయోజనమైన వాళ్ళు నేను పాల్గొని పొందకూడదు. అపవిత్రమైనవి, అసహ్యమైనవి, నీచమైనవి, మాయ అలుమై అంత కళ్ళు వస్తుంది. ఇప్పుడు ఎదురు చూసే మనసు నాకు చెత్త చెదారం, నీచమైనవి, నికృష్టమైనవి, అసహ్యమైనవి, అపవిత్రమైనవి, మోసపుచ్చేవి, మాయ చేసేవి, మబ్బి పెట్టే వాటి వైపు చూసి మోసగించబడ్డావా నీవు? అయితే నీకు ఆ ప్రవచనం చెప్పబడినట్లుగా నా జీవితంలో ఏమి జరుగుతున్నాను, ఏమి సంభవించినాను, యెహోవా కొన్ని ఎదురు చూచేదను. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి యేసయ్యా, నీ బిడ్డల్ని వేపు చేతులు ఎత్తి ఒక ప్రమాణ పూర్వకంగా నివేపు చేతులు తల్లారిపోతున్నారు ప్రభువా. వారి మీద దయ ఉంచండి నాయన. వారి దేవుని కొరకు ఎదురు చూసి మోసగించుకున్నారు, వారి దేవుని కొరకు ఎదురు చూసి నష్టపోయారు ప్రభువా. వారి దేవుని కొరకు ఎదురు చూస్తే నాయన ఈ రోజు గాయపరచబడ్డారు నాయన. నీ కొరకు ఎదురు చూడాలని, నీ రాజ్యం పొందుకోవాలని, నీ రాజ్యములు వారు నివసించాలని వారు కోరుకుంటున్నారయ్యా. వారి కోరిక మరణించండి నాయన. ఈ ఫిబ్రవరి నాయన మనుషులు చేతి తట్టు కాక నాయన, అయ్యా మనుషుల యొక్క సహకారం వైపు కాక నాయన, నీ తట్టు చూసే దావీదు కన్నుల వలె నీ బిడ్డల కన్నులు మార్చండి నాయన. నీ కొరకు ఎదురు చూసే ఒక పక్షి రాజులు వలె అయ్యా అంతరిక్షములు ఆత్మీయ జాడలు వారు కలిగి ఉండటానికి నాయన, ఉన్నత శిఖరములు వారిని నిలబెట్టండి నాయన. వారి దక్షిణాలు మారాలి ప్రభువా, వారి విజన్ మారాలి ప్రభువా, వారి భక్తి తీర్థలు మారాలి ప్రభువా, లోతుల్లోకి వారు వెళ్ళాలి ప్రభువా, కృపలు పొందుకోవాలయ్యా, వరాలతో నింపబడాలయ్యా, సన్నిధి చేత తాకబడాలయ్యా, విస్తృతమైన పరిచారకులుగా వాడబడాలయ్యా, వారి శిరస్సుల మీద ఒక బలమైన అతిశయ కిరీటము ఉండాలయ్యా, వారి మీద బలమైన కృప ప్రజలు కనుగొనాలయ్యా. దైవ దేవకులు ప్రసంగాలు చేస్తుంటే వారి తలల మీద ఒక నక్షత్ర కిరీటాలు కనబడిన ప్రజలు చూశారంట. మీరు పరిచయం చేస్తున్న దేవుని స్వరం ప్రజలు వినదురు కాక, మీరు పాడుతున్న దేవుని స్వరం వారు వినదురు కాక, వ్యత్యాసాలు మీలో జరుగుదురు కాక, ఒక దైవాత్మకుడు మీరు మారదురు కాక, యేసు పాలనని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నా. పరపరిచి పట్టుదల చేసి కృపలో నిలబడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.